భాగవతం భగవంతునికి సంబంధించినది కనుక భాగవతం అని పేరు. భాగవతం అనే మాటకు అర్థం ఏంటంటే భగవంతునికి సంబంధించినది. భగవంతునికి సంబంధించినది ఏమున్నది? రామాయణం భగవంతునికి సంబంధించింది కాదా? విష్ణు పురాణం భగవంతునికి సంబంధించింది కాదా? ఉపనిషత్తులు భగవంతునికి సంబంధించినవి కావా? దీనికే భగవంతునికి సంబంధించినది అని పేరు పెట్టారేమండి ప్రశ్న. అంటే భగవంతుడంటే ఎవడు ముందే తెలుసుకోవాలి. భగవంతుడంటే ఎవడు అంటే అన్ని గుణములు కలిగి ఉన్నవాడు, గుణములు లేనివాడెవడో ఆయన భగవంతుడు. ఇక్కడ కూర్చుంటాడు, దూరంగా వెళ్తాడు. పడుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. మనం పడుకుంటే తిరగలేము, తిరుగుతూ ఉంటే పడుకోలేము. కూర్చుంటే నడవలేము, నడిస్తే కూర్చోలేము. కూర్చొని నడిచేవాడు, పడుకొని తిరిగేవాడు ఎవడో వాడు భగవంతుడు. నది ఉపనిషత్తు ఆశీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత అట్టి వాట. ఈ మొత్తం లోకంలో ఉన్నటువంటి పదార్థములు అన్నీ ఉన్నాయే, మనం ఇంత అన్నం తింటే మనకి కడుపు నిండిపోతుంది, మరి తినమంటే తెల్లేనండి తెల్లేనండి ఒక ముద్ద మనకి చాలు. అటువంటి దాంట్లో చరాచర రూపమైనటువంటి సమస్త విశ్వమును ఆ స్వామి ప్రళయములో మృత్యు అనేటటువంటి దానిని దాని లోపల నంచుకుందికి మనం పులుసు పోసి కలిపినట్టు మృత్యువుని కలిపి మనందరినీ కబళించేస్తాట. అటువంటి వాడు ఎవడండి అంటే కైత్థావేద యత్ర సహా అంటుంది కఠోపనిషత్తు. ఎవడు తెలుసుకోగలరా వాని గురించి? నిన్ను మింగేసేవాడు నీవెవడి లోపల ఉన్నావో వాని గురించి నీకు తెలుస్తుందా? నీవెవనిలోంచి పుట్టావో వాని గురించి నీకు తెలుస్తుందా? మీ నాన్నగారు నువ్వు పుట్టక ముందు ఉన్నారు, ఉన్నవారి వల్ల నువ్వు పుట్టావు. పుట్టిన తర్వాత ఆయన్ని తెలుసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ రూపం నీకు తెలిసింది. కానీ నీ జన్మ కారణం ఎలాగైనాడో, ఆయన లోపల ఏ విధమైనటువంటి శక్తి ఉన్నదో, ఏ విధమైన శక్తిగా మనం జన్మించామో మనకు తెలియదు. అలాగే జగత్తుకంతకి కారణమైన వాడు, జగత్తంతా ఇప్పుడు నిలిచింది. ఎలా నిలిచింది? మనం పడిపోకుండా ఎలాగున్నామండి? ఈ అంతరిక్షంలో ఈ గోళాలున్నాయి, ఇవి కిందకి ఎందుకు జారిపోవడం లేదు? ఏదో ఆకర్షణ శక్తి ఉంది, ఏదో గురువో లఘువో ఏదో అంటారు వారి భాషలో, నాకు తెలియదు అది. ఆ ఆకర్షణ శక్తి ఉంది, అందులో పడిపోతుండే గురుత్వాకర్షణ శక్తిగా అది పడిపోకుండా కాపాడుతుంది. ఏమిటి ఆ శక్తి? ఆ శక్తి మా భగవంతుడు అన్నాడు యాజ్ఞవల్క్య మహర్షి గార్గి ఆత్రేయ అనేటువంటి వారు ఉపనిషత్తులలో. అయ్యా, ఈ సూర్యుడు చంద్రుడు అనేటువంటి వారు ఎలా నిలబడున్నాయండి అంతరాళంలో? గాలి ఎలా సాగుతోందండి ఈ మధ్యని? దీనికి ఏదైనా ఆధారం ఉందా? ఏమీ లేకుండా అంటే వాక్యూము అదే మరొకటో ఖాళీ జాగాలో సాగుతోంది. ఖాళీ జాగాలో ఏమీ లేకుండా సాగుతోంది గాలి కాదయ్యా. ఆ ఖాళీ జాగాలో అడుగున భగవానుడు ఉన్నాడయ్యా, భగవాను ఆధారం చేసే గాలి సాగుతోంది. ఈ గోళమునకు గోళమునకు మధ్యన భగవత్ శక్తి ఉన్నది, ఆ శక్తిని కలిసిపోకుండా అడ్డుతోంది అని మన ఉపనిషత్తులలో నీకేది అందనిదో, నీవేది ఏదో అంటావో, ఏమిటో తెలియదంటావో, అదృష్టం అంటావో, అపూర్వం అంటావో, దాని పేరు భగవంతుడు. అది ఏమిటి? ఎలా ఉంటుంది? విరుద్ధమైన లక్షణములు ఏకత్ర కలిసి ఉంటుంది. నీకందవు, నీవు ఒక పని చేస్తే రెండవ పని చెయ్యలేవు. అంటే కుమ్మరి కుండలు చేస్తాడు కానీ వాడు కుండవలేడు. మట్టి కుండవాలి, మట్టిని కుమ్మరి కుండగా చెయ్యాలి. చేసేవాడు ఒకడు, చేయబడే వస్తువు ఒకటి, రా మెటీరియల్, ఆ చేసేవాడు రెండు ఉండాలి. మీకు లోకంలో ఏ వస్తువు తయారైనా ఈ విశ్వాన్ని ఎవడు తయారు చేశాడండి? ఏమిటి పెట్టి తయారు చేశాడండి? ఏమైనా మట్టి ముద్ద ముందు ఉందా? ఆ మట్టి ముద్ద అంతా కుమ్మాడా? కుమ్మి మనందరినీ ఇలా ఇలా తయారు చేశాడా? రోజు ఇలా పెట్టి కొట్టాడా? ఇలా మొహం హొలకి ఇలా గుండ్రంగా ఇలా వెడల్పుగా కోలగా సమ్మడి దెబ్బతోటి మనందరం తిని పుట్టామా? ఏమిటో తెలియదే వచ్చేసాం. ఎలా వచ్చామో మనకు తెలియదు. ఒక చిన్న జలములోంచి ఇంత సృష్టి వచ్చేసింది, ఒక జలకణములోంచి మనం ఇంత శరీరం వచ్చింది. దీనికి మూలమైనటువంటిది తల్లిదండ్రుల యొక్క రేతశ్రోణితముల యొక్క సంపర్కము. ఆ రేతశ్రోణితం ఒక జలబిందువు, ఆ జలబిందువులోంచి ఇంత రూపం వచ్చిందా? దాని లోపల ఉన్నదే. ఒక మర్రి పండు చూస్తే ఆ మర్రి పండు ఇంత పండు, ఆ పండులో ఇంత గింజ, ఆ గింజ లోపల మనకు కనిపించినటువంటిది దాని నుంచి ఇంత చెట్ట. ఇది దానిలో ఉండి వచ్చిందా లేకొచ్చిందా? ఉంటే ఇంత చెట్టు అందులో ఎలా పట్టింది? ఇవన్నీ సందేహాలే. కాబట్టి ఈ రెండు ఎలా వచ్చాయంటే దానికి ఉపనిషత్తు చెబుతుంది ఏమి లేదయ్యా, అంత ముందున్నదే, లేనిదేదీ లేదు, ఉన్నది ఒకడే. ఆ ఒకడు తానే చేసేవాడు, తానే మారేవాడు, తానే చేసేవాడు, తానే మారేవాడు. మన్ను మారుతుంది, కుమ్మరి చేస్తాడు. ఈ విశ్వాన్ని మాత్రం చేసేవాడు వాడే, మారేవాడు వాడే. అదేమిటంటే అలా ఉంటుందా ఎక్కడైనా? అంటే ఉపనిషత్తు ఒక దృష్టాంతం చూపించింది. యథోర్ణనాభి సృజతే గృహతే చ. గోడ మీదకి ఊర్ణనాభి అంటే సాలీడ్ అంటామే ఒక పురుగు, ఆ సాలి పురుగు అనేది వస్తుంది. ఒక్క పురుగే పాకి వస్తుంది, దాంతో ఏమీ రా మెటీరియల్ పట్టుకురాదు, దాంతో ఏమి ఇంత బాల్జీతో డబ్బాతో ముద్ద గట్రా పట్టుకురాదు. వట్టి పురుగు వచ్చి గోడ మీద కూర్చొని అది కొంతసేపు ఉన్న తర్వాత గూడు కట్టుకోవాలనిపిస్తుంది దానికి లోపల.
అనిపించగానే తన లోపల అంతవరకు దానికంటే వేరుగా ఉన్నట్లు మనకు కనపడినటువంటి ఒక జిగురు పదార్థాన్ని తన సంకల్పం చేత తన బయటికి కక్కుతుంది. కక్కి ఆ పదార్థాన్ని ఇట్లా ధారాలుగా పేరుతుంది. పేరు దాన్ని అంతని అల్లి దాని మధ్యలో తాను కూర్చుంటుంది. ఇందాక సాలె పురుగు, ఇప్పుడు సాలెగూడు, సాలీడు. ఇక్కడ వచ్చేయండి, రెండు ఎక్కడ వచ్చేయండి? సాలీడు, సాలె పురుగు రెండు వచ్చాయి. సాలె పురుగు ఉంది, సాలె గూడు ఉంది. అవునండి, ఇవి రెండు వేరా ఒకటండి, ఒకటే. కావు రెండండి, అవును రెండే. అయితే రెండా ఒకటే, ఒకటే రెండైనది, రెండే ఒకటిగా ఉండేదేదో అది పరమాత్మ. ఇదేమిటి, రెండు రెండవా ఒకటి రెండవా అంటే రెండే అనాలి, కాదు కాదు ఒకటే అనాలి. ఇది బ్రహ్మ. అటువంటి బ్రహ్మం ఏదో దానికి భగవాన్ అని పేరు. భగవాన్ అంటే విరుద్ధమైన లక్షణములు ఏకత్ర ఒక చోట ఎక్కడ మీకు సమ్మిళితమై కనిపిస్తాయో, చీకటి వెలుగు ఒకచోట చేరి ఉండే చోటు, గుణము గుణములు లేకపోవడం ఒకచోట ఉండే చోటు, కదలిక కదలిక లేకపోవడం ఒకచోట ఉండే చోటు, నీకు పసిపిల్లడై పరుండి పాలు తాగడానికి వచ్చిన ఆడది తన దగ్గరికి వస్తే, పసిపిల్లడు ఇంకా నెల వెళ్ళింది, రెండో నెల వచ్చింది, పూతన పాలిచ్చింది, స్వామి తాగాడు, ఏమైపోయింది? పిల్లడు చచ్చిపోలేదు, పూతన చచ్చిపోయింది. పెరిగాడా? ఏమైనా గుద్దాడా? కత్తి తెచ్చాడా? చక్రం తెచ్చాడా? ఏమీ తేలేదండి, చచ్చిపోయిందండి. ఎలా చచ్చిపోయింది? ఏమిటో, పసిపిల్లడై తానుండి తనకు శక్తి లేనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక పనిని చేశాడంటే వాడు భగవానుడు. కాబట్టి భగవానుడు అంటే రెండు విరుద్ధమైన ధర్మములు ఏకత్ర సమ్మిళితమైన స్థానం అనకు భగవానుడని పేరు. అది తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకుందుకు ఈ జీవితం. మనం ఏది చూసినా ఇదంతా వాడిది. ఒకచోట మంచి దుర్మార్గుడు, ఒకసారి ఏమండి అందరూ మంచివాడు అవ్వకూడదండి, ఎందుకు అవుతారు? అది రెండు వాడివే అయినప్పుడు నీకు వాడి మీద ద్వేషం కలిగి దుర్మార్గుడు చూస్తే ద్వేషం, సన్మార్గుడు చూసి పూజించాలి వాడికి. మనకందరికీ మహాపురుషులకో వాడు మంచివాడే, వీడు మంచివాడే, వాడిని గౌరవిస్తాడు, వీడు గౌరవిస్తాడు. మనకో ఒక కాలం చెడ్డది, ఒక కాలం మంచిది, ఇంకా మనం ఇంకా ఆ లెవెల్కి చేరలేదు. కాబట్టి మనకు అర్థం కాదు. ఇది అర్థం చేసుకుందుకు భాగవతం వినాలి. కాబట్టి భగవత ఇదం భాగవతం, భగవంతునికి చెందినటువంటి స్వరూప రూప గుణ విభూతులను తెలియచేయు గ్రంథమునకు భాగవతం అని పేరు. భగవంతుని స్వరూపమేమి, భగవంతుని రూపమేమి, భగవంతుని గుణములేమి, భగవంతుని ఎన్నెన్ని రకములుగా విస్తరించి ఎన్నింటిని ఎన్నిటి లోపల ఉండి తాను నియమిస్తున్నాడు, వీటిని ఎట్లా సృష్టిస్తున్నాడు, ఎట్లా నడిపిస్తున్నాడు, ఎట్లా మళ్ళా వాటిని తన లోపలికి తీసుకుని వెళుతున్నాడు, ఈ కథంతా చెప్పేదేదో అది భాగవతం. కాబట్టి భగవత ఇదం భాగవతం. అటువంటి భాగవతం తెలుసుకుంటే మరి వేరు గురించి తెలుసుకోక్కర్లేదు. మనని గురించి కానీ, విశ్వముని గురించి కానీ తెలియవలసిన సర్వరహస్యములు ఇందులోపల నిలీనమై ఉంటాయి. కనుక బయట నుండి కనిపించేది, దీని లోపల కనిపించకుండా ఉండేది, దాని లోపల అన్నిటిలో వ్యాపించి ఉండేది, మూడున్నాయి ప్రతి చోట. ఇప్పుడు మనకి పైకి కనిపిస్తోంది శరీరం, ఈ కనిపించేది రంగు ఏదో మరొకటి ఉండి తెల్లగా ఉన్నాడండి, నల్లగా ఉన్నాడండి, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. పొడుగు లేదు, పొట్టి లేదు, నలుపు లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, లోపల ఇంతంత ఆత్మ ఉంది. ఈ లోపల హృదయ దేశంలో తల్లకిందులుగా ఉన్నటువంటి ఒక తామర మొగ్గలా ఉంటే, ఆ తామర మొగ్గలా ఉన్నటువంటి ఒక నాడీ మండలానికి చిట్ట చివర, ఆ తామర మొగ్గ చివర రేకుల యొక్క సందులో చిన్న సూక్ష్మమైనటువంటి ఒక సూది బెజ్జమంత కన్నంలో జీవుడనేవాడు ఉన్నాడు, ఆత్మ. ఈ ఆత్మకి వెనకాల ఒక పొర ఉన్నది, ఆ పొరకి వెనకాల భగవానుడు ఉన్నాడు. ఆయన అన్నిటిలో అంతటా బయట లోపల వ్యాపించి ఉంటాడు. వీడు ఈ శరీరము మాత్రము వ్యాపిస్తాడు. ఈ శరీరంలో వేలు దగ్గర నుంచి శిరసు దాకా ఉండేదంతా వీడికి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కాలికి ముళ్ళు గుచ్చుకున్న అమ్మ అంటాడు, తల మీద రాయిపడ్డ అమ్మ అంటాడు, ఇక్కడికి ఇక్కడికి కూడా వ్యాపిస్తాడు. అయితే వీడే వెళతాడా? వెళ్ళడు. ఒక చోట పెట్టిన దీపం యొక్క కాంతి అంతటా ఎలా వ్యాపిస్తుందో, మన హృదయ దేశంలో ఉన్నటువంటి జీవుడు అనేవాడు జ్ఞానం అనే గుణము కలవాడు కనుక, జ్ఞానము గలవాడు కనుక, ఆయన జ్ఞానం అనేది వెలుగు లాంటిది కనుక, వెలుగు ఎలాగైతే తనను వెలిగించడానికి వేరుకు దక్కరలేదో, తనంతటి తాను ప్రకాశిస్తుందో, అట్లాగే తనంతటి తాను ప్రకాశించేవాడు తనకు తాను ప్రకాశించేటువంటి ఒక దీపము వంటి వస్తువు ఒకటి మన లోపల అణువైనది, అణువనగా సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక అణువు మన లోపల ఉన్నది. ఆ అణువు లోపల విశ్వమనంతను వెలిగించగలిగినటువంటి ఒక విభు ఉన్నది. ఈ అణువు లోపల ఆ విశ్వమనంతను ప్రకాశింపజేసేటువంటి వస్తువు అంటే భగవంతుడున్నాడు. ఈ అణువు ఆ విభువు రెండు కలిసి ఉన్నాయి లోపల. ఈ అణువు యొక్క రహస్యాన్ని ఛేదించాలి. ఈ అణువుని ఛేదిస్తే లోపల ఉండేటువంటి ఆ విశ్వమనంతను వెలిగించేటువంటి ఒక తత్వం ఆవిర్భవిస్తుంది. అట్లాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏమిటి వీడి స్వరూపం తెలుసుకోండి. భాగవతం చదవండి.
వాడి రూపం ఏమిటి? దీనికి ఏమైనా ఒక ఆకారం ఉంటుందా? ఉంటుందండి. మల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు, నవలపించే ఉంటుంది, పిల్లనగ్రో ఉంటుంది, ఆహా అలాగా చతుర్భుజాలు ఉంటాయి, శంఖచక్రాలు ఉంటాయి, ఓహో అలాగా. అప్పుడు అండి మరి ఇంత అన్నారు, అప్పుడు ఉంటుంది కానీ మనకు కనిపించదు, నీకు చూడడానికి శక్తి లేదు. అరే ఎందుకు శక్తి లేదు, ఉంటే కనిపించదా? కనిపిస్తుందా? చూడైతే ఉప్పు తీసుకొచ్చాడు, ఉపనిషత్తులో కదా, ఉప్పు తీసుకొచ్చాడు తన కొడుకు, నీళ్లు తమ్మన్నాడు తెచ్చాడు చెంపుతోడి, ఒరే ఇది ఉప్పేనా? అవును. ఇవి నీళ్లేనా? అవును. రుచి చూడు నీళ్లు తీయగా ఉన్నాయి, ఉప్పు రుచి చూడు ఉప్పగా ఉంది, ఉప్పు ఉన్నది నీరు ఉంది, రెండు కంటితో కనిపిస్తున్నాయి ఉన్నాయి, కలిపిమన్నాడు. రెండు కలిపేశాడు ఉప్పు నీళ్ళలో, కలిపేసిన తర్వాత కొంతసేపు ఉంచమన్నాడు. మళ్ళీ వచ్చాడు కొడుకు, రే ఉప్పు ఉందా? లేదన్నాడు. మరి ఇందాక ఉందన్నావు, ఇప్పుడు ఉంది కానీ ఇప్పుడు కనిపించలేదన్నాడు. మరి కనిపించలేదంటే కనిపించనిది లేదు కదా, ఇందాక నీ థీరీ ఏమిటి? కనిపించకపోతే లేదు. ఇప్పుడు ఉప్పు కనిపిస్తోందా లేదా? కనిపించలేదు. ఉందా లేదా? కనిపించంది లేదు అంటే లేదనాలి. కానీ తనే పడేశాడు, లేదనడానికి వీలు కాదు. కాబట్టి ఏం చేయాలన్నాడు. అప్పుడు తండ్రి తీశాడు, మీద నుంచి నీళ్లు పోశాడు, ఎలాగున్నాయి? ఉప్పగా ఉన్నాయి. సగం పార పోసేశాడు, మళ్ళీ పోశాడు, ఎలాగున్నాయి? ఉప్పగా ఉన్నాయి. మళ్ళీ అడుక్కు పోశాడు, ఎలాగున్నాయి? ఉప్పగా ఉన్నాయి. ఇది ఉప్పు ఉందా? ఉంది. ఎక్కడుంది? నీళ్లలో ఉంది. కనిపిస్తోందా? కనిపించదు. మరి ఉందని ఎలా తెలిసింది? నాలుగుతో రుచి చూస్తే తెలిసింది నాయన. ఇదిరా రహస్యం నాయన. విశ్వమంతట వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వము, తాను దానికంటే వేరుగా కనిపించిన తత్వము, దాని లోపల తాను లీనమై ఉన్న తత్వము, దానిని చూడవలసిన ఇంద్రియముతో చూస్తే కనిపిస్తుంది. అంతే తప్ప ఈ కంటికి కనపడలేదు కనుక లేదు అనుకోకు. ఆ ఉన్నటువంటి అన్నిటి లోపల లోపల వ్యాపించి ఉన్న తత్వాన్ని చూడగలిగే కన్నుగడి నీకు సంపాదించుకో ముందు, ఆ కన్ను వస్తే కనిపిస్తుంది అని చెబుతాడు. అటువంటి ఒక తత్వం ఉన్నదని గుర్తించాలి. ఇది రూపం ఉన్నది, రూపము లేదు. ఇంకా గుణములు ఉన్నవి, గుణములు లేవు. ఆయనకి సత్వము, రజస్సు, తమస్సు మూడు గుణములు ఉన్నాయండి, మళ్ళాగే అబ్బాయి లేవు లేవు. మరి అయితే ఆయన మళ్ళాగే కోపాలు తాపాలు అలా వాడి మీద పగ వీడిని చంపడం వాడిని చంపడం ఎల్లరంతా ఏమిటి? కావేశ్యులు ఏమిటి? పెళ్ళాడు ఏమిటి? పిల్లలు ఏమిటి? ఇదంతా ఏమిటి? ఉన్నాయి. దేవుడిది ఉన్నాయా లేవా? ఉన్నాయి లేవు, లేవు ఉన్నాయి. ఇది భగవంతుడండి. మీకు అర్థం కానిదే అర్థం. చివరికి మీరేమన్నారంటే చివరికి నమస్కారం చేయాలి, మహప్రభు నువ్వు ఏమిటో మాకు తెలియలేదని. అంతేత ఆయన కనపడతాడా కనపడ్డా? కనపడతాడు కనపడ్డు. రూపం ఉన్నదా లేదా? ఉన్నది లేదు. గుణములు ఉన్నాయా లేవా? ఉన్నవి లేవు. ఇది చెబుతుంది భాగవతం. అంటే ఏమర్థం? ఒరేనికి అర్థం కాదురా. కాబట్టి లోకంలో కనపడ్డదా నల్లలా చూసి వీటన్నిట్లోనూ వ్యాపించి ఉన్న తండ్రి, వీటన్నిటినీ నిలబెట్టేవాడా, ఇవన్నీ ప్రళయంలో నీ లోపల ఉంచుకున్నవాడా, సృష్టించినప్పుడు వీటి లోపల నువ్వు ఉండేవాడా, ముందు నీ లోపల ఉన్నవివన్నీ తర్వాత వీటిని బయటపెట్టిన తర్వాత వీటి లోపల నీవు ఉంటావు, ఇవి నిలబడటానికి నీవు ఆధారమై ఉంటావు, వీటికి బయట వెలుపల వ్యాపించి ఉంటావు, లోపల నీ లోపల పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నది, ఆనందం ఉన్నది స్వామి. అటువంటి నీకు నమస్కారం అని చేయడానికి మనకు అవసరమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది కనుక దీని పేరు భాగవతం అని పేరు. అంతేత భాగవతం అంటే భగవంతుని యొక్క స్వరూపము, రూపము, గుణములు, విభూతి, వీటిని ప్రదర్శించే గ్రంథమునకు భాగవతం అని పేరు. దానిని మనకి ఇందులో ప్రదర్శిస్తారు. దీనికి భాగవతం అని దేనిని అనాలి అంటే ఎన్నో ఉన్నాయి పేర్లతో దివ్య భగవంతం రోటుందంటే, ఎక్కడ గాయత్రీ మంత్రం యొక్క అర్థము ప్రతిపాదింపబడి గాయత్రీ మంత్రముతో ప్రారంభింపబడుతుందో, వృత్రాసురుని యొక్క కథ వృత్రవధ ఎందులో నిరూపింపబడుతుందో, హయగ్రీవ బ్రహ్మ విద్య ఎందులో చెప్పబడుతుందో, అది భాగవతము, శుకుడు చెప్పిన భాగవతం అని నిర్ణయం చేశారు. ఇది 18,000 గ్రంథము అంటే 18,000 శ్లోకాలు ఇందులో ఉంటాయి. ఇది ఈ 18 అంకె భగవద్గీతకు 18 అధ్యాయాలు, ఈశావాస్య ఉపనిషత్తుకి 18 మంత్రాలు, భాగవతానికి 18,000 శ్లోకాలు. కాబట్టి మీరు భగవద్గీత, భాగవతము, ఈశావాస్య ఉపనిషత్తు ఈ మూడు తెలియాలి. ఇవి కాదు, గాయత్రీ మంత్రము తెలియాలి. గాయత్రీ మంత్రం ఎందుకండి అంటే మనకందరికీ ప్రధానమైన డిఫెక్ట్ ఎక్కడుంది అంటే బుద్ధిలో ఉంది. మనం అందరం దేని చేత గైడ్ చేయబడుతున్నాం? బుద్ధి. బుద్ధి అనేది సారథి లాంటిది. మనకి మన శరీరం అనేది ఒక రథము లాంటిది. ఈ రథములో కూర్చున్నాం మనం రథికుళ్ళం. మనను పగ్గములు పట్టుకో నడిపిస్తున్నాడు మన సారథి ఎవరు? బుద్ధి. మనకి ఇంద్రియములు అనేవి మన గుర్రాలు. ఆ ఇంద్రియములనే గుర్రాలకు మనస్సు అనే కళ్ళెం కట్టాం. ఈ మనస్సు అనే కళ్ళెం బుద్ధి చేతిలో పెట్టాం. ఇది నడుపుతూ ఉంటుంది కళ్ళెం లాగి. ఎటు వెళ్ళాలో అటు పక్కకి లాగాలి బుద్ధి. ఇది ఏం చేస్తుందో వెళ్ళి దారిలో వదిలేస్తుంది, వదిలేస్తే గోతులో పడిపోతాం. మరేం చేయాలి? అటు వెళ్ళకూడదని లాగాలి, ఇటు పక్కకి మళ్లిస్తూ ఉంటారు. ఈ మళ్లించడానికని నీకు ఇచ్చినటువంటి సారథి లాంటి బుద్ధిని నడిపించడానికి కావలసిన తెలివితేటలు కలిగించేది గాయత్రీ మంత్రం. కాబట్టి గాయత్రీ మంత్రము నీవు చదివితే
నీ లోపల ఉండేటువంటి బుద్ధి వృత్తుల లోపల సమ్యక్ ప్రేరణ కలుగుతుంది. ఎట్లా నడవాలి, ఎట్లా నడవాలి, ఎటు తిప్పాలి, ఎటు తిప్పితే మంచిది, ఎటు తిప్పితే చెడునేటువంటిది మన బుద్ధి లోపల కలిగే జ్ఞానమును కలిగించే మంత్రము గాయత్రి మంత్రం. ఇది మనకు రోజు రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్న మనం లేపి లేచిన వారిని నడిపించి ఇంతవరకు లేవనుకున్న వాటిని కనిపింపజేసి ఉన్నవాటినిగా చేసి నీ లోపల చైతన్యాన్ని ఉద్బోధింపజేసి విశ్వాన్ని ఎదుట నిలబెట్టినటువంటి వాడు సూర్యభగవానుడు కనుక, సూర్యభగవానుడు భగవంతునితో సమానుడు కనుక ఆయన పేరు సవిత. సవిత అంటే కనేవాడు, పుట్టించేవాడు. ఎవడి పుట్టించేవాడు ఆయన? ఆయనకు ఒక దివ్యమైన తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు ఎలాంటిది? వరేణ్యం. వరేణ్యం అంటే మహాపురుషుల చేత ప్రార్థింపబడేది. కావాలి కావాలి, పొందాలి పొందాలని విశ్వామిత్రుడు లాంటి మహాపురుషులు, లోకములో పెద్ద పెద్ద వారందరూ స్వామి నీ తేజస్సును దర్శించాలి, నీ తేజస్సును పొందాలని కోరుతారే. అటువంటి వరేణ్యమైనటువంటి ఒక భర్గ తేజస్సు. తేజస్సు అంటే అర్థమేమిటి? ఎండింపచేసేది, ఇంకింపచేసేది. దేనిని ఇంకింపచేస్తుంది, ఎండింపచేస్తుంది? లోకంలో ఎక్కడైనా నీరుంటే, బురదుంటే సూర్యుని యొక్క తేజస్సు దానిని ఇంకింపచేస్తుంది, ఎండింపచేస్తుంది. మన లోపల ఉన్నటువంటి విషయ వాసనలని, దుష్ట ప్రవృత్తులను, చెడు భావములను పోగొట్టి పరిశుద్ధము చేసేటువంటి భర్గ. భర్జనమంటే వేయించుట. మూకుట్లో వేసి ముక్కలు వేయిస్తారు మన వాళ్ళు. వేయించడం అంటే తడి లాగేయడం అని అర్థం. వేయించడం అంటే తడి లాగేయడం, దానిలో పస లాగేయడం. అలాగే మన లోపల ఉన్నటువంటిది ఏమిటి లాగేయాలి? ఇంద్రియములు వెళ్ళి చూడకూడని వాటివే పరిగెడతాయి. భర్గ అది ఇంకింపజేస్తుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి రసమనగా రుచి, అనుభవించకూడని వాటి మీద ఉండే రుచిని ఏది శోషింపజేస్తుందో అట్లాంటి భర్గ తేజస్సు గలవాడు సూర్యుడు. అంటే ఎవరు? భగవానుడు. ఆయన సవిత. ఆయనకి వరేణ్యమైన భర్గం ఉన్నది, తేజస్సున్నది. దానిని ధ్యానం చేయి. అది నీవు ఎప్పుడు రోజు పొద్దున లేవగానే ఒకసారి ఆ సూర్యుని చూసి, సాయంకాలంలో ఒకసారి సూర్యుని వైపు చూసి, స్వామి నీ దివ్య తేజస్సే కదా జగద్రక్షణకు, నీ దివ్య తేజస్సే కదా మేల్కొలిపింది, నీ దివ్య తేజస్సే కదా ఇంతసేపు నాకు కనబడిన దానిని కనిపింపజేసింది, ఇన్నిటి లోపల నీ ఉండి ఇన్నిటిని మేలుకొలిపి ఇన్నిటిని కదలించి ఇన్నిటి చేత పనిచేయిస్తున్నావా అని ఒక్కసారి వారికి నమస్కారం చేసి నా లోపల నీవు నాకు కనపడేటట్లుగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తే దీనినే గాయత్రి మంత్రం అన్నారు. అంతకంటే ఏమీ లేదు. కాబట్టి తత్ సవితు వరేణ్యం భర్గ దేవస్య ధీమహి. ఆయన దేవుడు. దేవుడు దేవుడు అంటే ఏమిటర్థం? ఏమిటోనండి దేవుడు అంటూ ఉంటారు. దేవుడు అన్న మాటకు అర్థం ఉంది. దేవుడు అంటే ప్రకాశించేవాడు, దేవుడు అంటే ఆడుకునేవాడు, రెండు అర్థాలు. దేవుడు అంటే ప్రకాశించేవాడు, ఆడుకునేవాడు. ఈ జగత్తంతా కనిపిస్తోందండి. ఎవడి వల్ల కనిపిస్తోంది? సూర్యుడి వల్ల కనిపిస్తోంది. ఆయన లేకపోతే, వెలుగు లేకపోతే కన్నుంది మనకి, ఇక్కడ ఉన్నది వస్తువు. రాత్రి వేళ అయిపోయింది, ఉన్న వస్తువు కనపడదు. ఎంచేతండి? కన్ను లేక వస్తువు లేక. కన్ను ఉంది, వస్తువు ఉంది, వెలుగు లేదు. కాబట్టి ఈ వెలుగు ఇస్తే వాడు ఏమి చేశాడు? కనిపింపచేశాడు. అయితే ఆయనకెవడు కనిపింపజేస్తున్నాడండి? తనంత తానే ప్రకాశిస్తాడు. సూర్యుడిని మళ్ళీ వరహాయని ప్రకాశింపచేయడు. సూర్యుడు తనంత తాను ప్రకాశిస్తాడు, మరొక దానిని ప్రకాశింపచేస్తాడు. అలాగే మన లోపల ఉన్నటువంటి భగవానుడు తాను ప్రకాశిస్తాడు, తనకు ప్రకాశిస్తాడు, మరి ఒక దానిని ప్రకాశింపచేస్తాడు. కాబట్టి తనంత తాను తనకు ఇతరులకు ప్రకాశించి ప్రకాశింపచేయువాడు దేవుడు. ఇది దానికి అర్థం. అలాగే దేవుడు ఇదంతా చేస్తున్నాడు. ఎందుకండి ఈయనకి రోజు సరదావా? పొద్దున్న లేవగానే రావడం, మన పడుకునేవాడు హాయిగా పడుకునేకుండా లేపడం, మళ్ళీ సాయంకాలం వేసరికల్ మళ్ళీ నిద్రపోగొట్టేస్తున్నాం, పొద్దున్న లేపుతోడడం, పడుకోబెడుతుండడం, ఇదేనా సూర్యుడి పని? అస్తమించిందంటే నిద్ర మరొక గంటకో గంటకో రాక తప్పదు. పొద్దున్న అయింది అంటే లేవక తప్పదు. ఎప్పుడో అప్పుడు ఆరుకో ఏడుకో ఎనిమిదికైనా పడుకోలేడు, లేచిపోవాలి, తెలివి వచ్చేస్తుంది. ఏమండి తెలివి రావడం ఎందుకు? వీడి శక్తి ఎందుకు? వాడికి బాధ పడుకోకూడదు. ఆయన పడుకుంటే మనం పడుకుంటాం హాయిగా. అలాగే భగవంతుడు సృష్టి మానికూడదు. ఎందుకు చేయాలి? మనందరినీ పుట్టించడం ఎందుకు, ఏడిపించడం ఎందుకు, పిల్లలు ఎందుకు, వాళ్ళకి రోగాలు ఎందుకు, మనకి రోగాలు ఎందుకు, డబ్బు లేకపోవడం ఎందుకు, తిండి వచ్చేవాళ్ళకి చదువు లేకపోవడం, ఓ ఏడుపులు ఏడుపులు ఆరుపులు ఆరుపులు, ఎందుకు ఈ బాధ? ఆయన హాయిగా ఆయన దారిని ఆయన ఉండి మన దారిని మనం వదిలేస్తే అయినా సుఖంగా మనం సుఖంగా ఉంది కదా. భగవంతుడు ఎందుకు ఈ సృష్టి చేశాడు? ఇది ఒక ఆట అండి. అంత చాలా బాగుంది ఆట. ఏదో పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణపోకట అన్నట్టు మనందరినీ ఏడిపించి స్వామి ఆట ఏమిటండి? ఇలాంటి ఆటలు ఉంటాయా? అబ్బా ఉంటాయా. పరిపూర్ణుడైనటువంటి వాడికి వాడికి ఆటే. వాడికి ఏం కోరిక ఉండదు, పొందవలసినదేం ఉండదు. వాడు ఏమిటి బాగా డబ్బున్నవాడు, ఏ లోటు లేదన్నీ ఉన్నాయి. వాడు ఏమిటి చేస్తూ ఉంటాడు? అస్తవానం వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి తరంగాలాడి బ్యాడ్మింటన్ ఆడి మ్యాచ్లు పెట్టి డబ్బుంది దిట్టంగా పార్టీలు చేసేస్తూ ఉంటాడు. మ్యాచ్కి టీములు పిలిపిస్తాడు, వాడికి డబ్బు ఇస్తూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. ఏమిటండి లాభం? ఏమీ లేదు. సరదా
ఇదే భగవంతునికి. అయితే ఏమి ప్రయోజనం లేదా సృష్టి చేయడానికి ఉన్నదయ్యా? ఎందుకు మన లోపల ఉన్నటువంటి ఈ ఆత్మలకి ఎన్నో కొన్ని కోట్ల 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 జన్మల నుంచి అంటుకున్నటువంటి పాపాలు కడగడమే ప్రయోజనం. ఇది తనకొక చెయ్యాలి. లేదా నేను చెయ్యనంటే పనికిరాదు. ఉద్యోగం ఇచ్చాడు నీకు, ఆఫీసులో బ్యాంకులో ఉద్యోగం ఇచ్చాడు, డబ్బు పుచ్చుకోవాలి, డబ్బు జమకట్టాలి, ఇవన్నీ చేయాలంటే అబ్బాయి నేను జీతం పుచ్చుకుంటానుగా, నా పని చేయాలంటే డిస్మిస్ చేసేస్తా లేదా సస్పెండ్ చేస్తా. అలాగే మనకి శరీరం ఇచ్చాడు, అబ్బాయి నీకు మంచి బుద్ధి ఇస్తాను, నువ్వు చదువుకో తెలుసుకో చెప్పు అన్నాడు. నేను చదువుకోను చెప్పను, మళ్ళీ జమలో తీసుకొని చెట్టుగా పారేస్తాడు. ఎందుకు వేస్ట్ వీడిని పుట్టించి మళ్ళీ ఎందుకని? నువ్వు చదువుకోవు చెప్పకపోతే మరెందుకు రాని, నువ్వు తెలియగలిగినటువంటి మేధావి అయి పుట్టి మేధావి తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకుని లోకానికి అందించగలిగినటువంటి వాడి పనికిరాలేదని తీసి పారే మళ్ళీ జమ్మ. అలాగే క్షత్రియుడు మంచి భుజబలం ఉంది, బాహుబలం ఉన్నది, రక్షణ శక్తి ఉన్నది, నేను దేశానికి ఉపడను ఉపయోగపడను తీసేయి మళ్ళీ జన్మ. వైశ్యుడు తీసేయి, శూద్రుడు తీసేయి. ఏది చేయవలసిన శరీరం ఇచ్చినప్పుడు ఆ పని నీవు చేసి తీరాలి. చేసినది ఎందుకు నడకూడదు? చెయ్యాలి. నేనే సాధించాను అనుకోకూడదు, చెయ్యాలి. ఇవేమి ఎన్ని కండిషన్లు అండి చేయడంలో. కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మా తే సంగోస్త కర్మణి. నాలుగు కండిషన్లు పెట్టేశాడు స్వామిది చేసే పని. ఇందుకోసం ఇచ్చాడు ఈ శరీరాన్ని. ఇది ఇవ్వకపోతే నువ్వు శుద్ధి కావు. నీ శుద్ధి కోసమని స్వామిస్తున్నాడు. ఆయనకేం ప్రయోజనం లేదు నాయన. కాబట్టి ఆయన దేవ అన్నాడు. ఆట అంటే అర్థం నీ కోసమని. నీకు పిల్లడు నడక నేర్పడానికి పసిపిల్లని నిలబెడతాడు. ఇంకా నడక రాదు, 10 నెలలు 11 నెలల పిల్లడు. ఆ పిల్లడికి నడక నేర్పాలి. ఇలా నిలబెడతాడు మెల్లిగా, ఇలా 2 వేళ్ళు చివర పట్టుకొని అలా వేళ్ళు కొసలు పట్టుకుని నిలబెడతాం. వదిలేస్తే పడిపోతాడు, వదిలేస్తాం. అక్కడ తప్పిలాడు తప్పిపోతాడు, నిలబడతాడు. అలా మరి కొంచెం అడుగు వేస్తాడు. మనం ఇలా అందిస్తాం, మళ్ళీ చేయి అందిలేదు, అందదు. ముందుకు అడుగు వేస్తాడు, గొల్లును ఏడుస్తాడు. మరికొంచెం ఇంకా ఊపు ఊరుకుంటాం, మరొక అడుగు వేస్తాడు, ఏడుస్తాడు. ఏడిపిస్తూనే వాడిని నడిపిస్తాం. ఎందుకయ్యా నీకు ఏమిటిది? ఇది లేరండి. ఎందుకయ్యా లేరు ఏడిపించడానికా? కాదండి, వాడికి నడక నేర్పడానికండి. అలాగే మనకు కూడా నడక నేర్పడానికి భగవంతుడు మనకి చేయి అందిస్తూ ఉంటాడు, దూరం లాగుతూ ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, నిలబెడతాడు, తిరుతా లేల. అంటే లేరంటే అర్థం ఏదో భగవంతుడు దుర్మార్గుడు, ఏమి ప్రయోజనకరమైన సృష్టించేస్తున్నాడని అర్థం చేసుకుంటాను. మన పెద్దలు పాపం ఇంత కష్టపడి దీనికి ఇంత అర్థం ఉంది ఆ సృష్టికి. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోండి. మనకు భాగవతం తెలుసుకుంటే ఈ రహస్యాలు తెలుస్తాయని వివరిస్తారు కనుక దీని పేరు భాగవతం. కాబట్టి జగత్తు యొక్క జన్మ అనగా పుట్టుక, స్థితి అంటే ఉండుట, లయం అంటే మరల లోపల అనగుట, ఈ మూడింటికి ఏది కారణమో అట్టి కారణమైన తత్వమును గురించి తెలుసుకుంటే మానవ జన్మకు కర్తవ్యము. ఇది మనం వచ్చిన ప్రయోజనం. ఎవడు కారణం? ఏ దేనిలోంచి నేను వచ్చాను? ఎందువల్ల నేను ఉన్నాను? మళ్ళీ దేనిలో నేను చేరుతాను? ఇది ఆలోచించండి. దీని పేరే తత్వ జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస, జిజ్ఞాస అంటే ఇది ఈ ఆలోచన కలగడం. ఈ ఆలోచన కలగడానికి వచ్చినటువంటి మానవ శరీరంలో ఉండి దీన్ని తెలుసుకుందుకు మనం ప్రవర్తించాలని, దానికి అడ్డముగా ఉన్నటువంటి రజస్సు తమస్సు తొలగాలని, అది తొలగడానికి కర్మ నీవు చేయాలని ఉపనిషత్తులు చెబితే, ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన దానిని మనకి బ్రహ్మసూత్రంలోని వ్యాసుల వారు వివరిస్తే, ఆ వివరించిన దానిని భాగవతం అనే మహాపురాణముగా మనకి శుకుల వారికి చెప్పి లోకంలో ప్రవర్తింపజేశాడు గనక ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని ప్రపంచిస్తుంది. 18 మంత్రములు గల ఈశావాస్యం అనే ఉపనిషత్తు యొక్క రహస్యాన్ని ప్రపంచిస్తుంది. 18 మంత్రములు ఈశావాస్య ఉపనిషత్తు. దానిలో మొట్టమొదటి మంత్రం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః మాకృతః కస్య సిద్ధనం. ఇది మొదటి మంత్రం. మనకి గాంధీ మహాత్ములు ఈ ఒక్క మంత్రం కాని మా దేశంలో బతికుంటే, భారతీయ వాంగ్మయంలో మిగిలింటే, మొత్తం అంధ వాంగ్మయం లిటరేచర్ అంతా నశించిపోయినా మా సంస్కృతి నశించదు అన్నట్ట. ఈ ఒక్క మంత్రానికి అంత గొప్ప ఉంది. ఏమిటి మంత్రం? ఇది మనం తెలుసుకోవలసిన జ్ఞానం. ఈశావాస్యం ఇదగం సర్వం. ఇదం అంటే ఇది. ఇది అని ఎప్పుడంటారు? కంటికి కనిపిస్తుంది దాన్ని. ఇది అని ఇక్కడ అన్నారు, రేపు విశాఖపట్నంలో ఇది అంటాం, మరొకప్పుడు మరో చోటు అంటాం, చచ్చిపోయే స్వర్గానికి అక్కడ దారిని కనిపిస్తూ ఉంటుంది ఇది అంటాం, అక్కడికి బ్రహ్మలోక అది ఇది అంటాం. కాబట్టి ఇది అంటే అర్థం ఎక్కడ ఏ లోకమునకు వెళ్ళినా నీ కంటికి కనబడే వస్తువుకి ఇదని పేరు. అంటే అర్థము కంటికి కనబడే జగత్తు. జగత్ అంటే అర్థం ఏమిటి? ఎప్పుడూ కదలుతూ ఉండేది, మారుతూ ఉండేది. జగత్ అంటే అర్థం అది. జగత్ అంటే గచ్చతీది జగత్, మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రతి క్షణము మార్పు చెందుతుంది. ఒక క్షణంలో ఉన్నది రెండవ క్షణంలో ఉండదు, మారిపోతుంది. ఈ మైక్ ఇలా ఉండగా 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 మారిపోతూనే ఉంటుంది. దానికోసమే కొన్నాళ్ళు సరే దీనికి విలువ తగ్గిపోతుంది. ఎందుకు విలువ తగ్గిపోతుందండి? మారిపోతుంది కనుక దాని లోపల ఇవన్నీ పాడైపోతున్నాయి అండి, కాబట్టి పాడిపోదు. అలా నువ్వు ఉపయోగించినా పాడు, ఉపయోగించడం దాని సతత పరిణామం, దానికి స్వభావం. దాని పేరు జగత్. ఈ జగత్ అంతా మొట్టమొదట కలిసి ఉన్నది, అప్పుడు దానికి జగతి అని పేరు. ఇప్పుడు విడిపోయింది, విడివిడిగా అయిపోయింది, జగత్ అని పేరు. జగతి జగత్. మనమందరం ఒకప్పుడు ముద్దలా కలిసి ఉన్నాం, అందరం విడ్డాం. ఇప్పుడు వాడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు రామారావు, వీడు అప్పారావు, వీడు అపరాజులు పేర్లు. మనమందరము జగత్తు, మనము మారుతున్నాం. మొట్టమొదటిది మారుతుంది, దానిని సమష్టి అంటారు, దీనిని ఎష్టి అంటారు. సమష్టి ఎష్టి ఈ రెండింటిలో కూడా
ఏది నీ కంటికి ఎక్కడైనా కనబడుతుందో, ఏది నీ చెవికి వినబడుతుందో, ఏది నీ నాలుగుకు రుచితబడుతుందో, ఏది నీ చర్మము చేత స్పృశింపబడి గ్రహింపబడుతుందో, అతి సర్వ పదార్థ జాతముల లోపల ఒక వస్తువు వ్యాపించి ఉన్నదని గుర్తించు. దాని పేరు ఈష్, ఆయన పేరే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అర్థమేమి, అన్ని పదార్థముల లోపల వ్యాపించి ఉండి నియమించేవాడు, కంట్రోలర్ ఆయన. ఆ ముక్క మొట్టమొదటి నీ జీవితంలో గుర్తించాలి. ఏది నీకు కనిపించినా, ఓహో ఈ కనిపించిన వస్తువు లోపల ఒకడు లోపల ఉండి కంట్రోల్ చేస్తున్నాడు, నియమిస్తున్నాడు. నా లోపల ఒకడు ఉండి నన్ను నియమిస్తున్నాడు. ఈశా వాస్యమిదగుం సర్వం. ఎక్కడ ఈ వారికి ఏముండి, వారు మహాభక్తులు కనుక వారికి భగవంతుడు ఉన్నాడు, మనకేమిటి ఉంటాడండి, నీలోనూ ఉంటాడు. ఆయన్ని ద్వేషించి చంపుతారని హిరణ్యకశిపుల్లోనూ ఉంటాడు, చంపుతారని రావణాసురులో ఉంటాడు, నరకడానికి వచ్చిన కత్తిలో ఉంటాడు, తిట్టి శిశుపాలులో ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు రన్నయ్య. ఇక్కడ అక్కడ కాదు. ఈశా వాస్యమిదగుం సర్వం యత్కించ, ఎంత కొంచెమైన జగత్యాం జగత్ సమష్టిలో వ్యష్టి, అన్నిటి లోపల కూడా ఆయన లోపల వ్యాపించి ఉన్నాడని మొట్టమొదటి గుర్తించు. ఇది మానవ జీవితంలో తెలుసుకునవలసిన ప్రధానమైన జ్ఞానము. ఇది కలిగిన తర్వాత ఏమి చేయాలి, తేనా అన్నిటి లోపల వాడుండి వాడివిగా నిలబెట్టుకుని వాడి కొరకు ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉంటే నువ్వేమనుకుంటున్నావు, ఏమండి మీరు వచ్చేసారా, నేనేనండి ఇల్లు సంపాదించానండి, ఆస్తి సంపాదించానండి, మేడ కట్టించానండి, ఇవి నేను చేయించానండి, అందరూ గుమాస్తాలు అనగలవండి, ఆయన అంటే అనిషేడు కానీ సులభంగా పరమేశ్వరరావు గారు, ఆయన మనంతా మనం చేస్తున్నట్టు ఆయన ఒకటి ఆయన గుమాస్తానని నేనేం చేయలేదు, అంతా మా ఊళ్ళో వాళ్ళు చేస్తున్నారు. చాలా గొప్ప స్థితి ఆయన మహానుభావుడు కనుక వచ్చింది, మనకి ఎక్కడ వస్తుంది, అన్ని మనం చేసినట్టే మనకు అనిపిస్తూ ఉంటాయి. ఇంకేది ఏమిటి చెప్పాడు ఆయన, తేనా తేనా అంటే అందుచేత, అందుచేత అంటే ఎందుచేత, అన్నిటి లోపల వాడే ఉండి వ్యాపించి వాడే అన్నిటిని నిలబెట్టి నడిపించేవాడు కనుక చెక్తేనా వదలు, ఏమిటి వదులు అంటే ఇల్లు వదిలి పిల్లల్ని వదిలి పిల్లల్ని వదిలి కాదు, మరేమిటి వదులు, నేను నాది రెండు వదులు, చేసే ప్రతి పనిలో నేను వదులు, ఉన్న ప్రతి వస్తువు నాది వదులు, దాని లోపల వాడు ఉన్నప్పుడు వాడిది కానీ నాదే, నా లోపల ఉండి వాడు చేయిస్తూ ఉంటే నేనా, కాబట్టి నేను నాది అనే రెండింటిని చెక్తేనా, ఇది సన్యాసం అంటే ఇది చేసి భుంజీధా, దీనిన్నిటిని కాపాడు అనుభవించు. భుంజీధా అంటే భుజ్ అంటే అర్థం కాపాడుట అనుభవించుట, ఈ విశ్వాన్ని కాపాడాలా, అయ్యా చాలా శత్రువు అండి కొంప, ఇల్లంత పరమ జెండాలం లేదు, భార్య అంత లేదు కనుక పిల్లలు భార్య ఇంట్లో ఉండగా తగలబెట్టి చెడుపుతాడు వాడికి వైరాగ్యం కలిగి, ఇది వైరాగ్యమేనా, కాదురానైనా దానిని కాపాడాలి అనుభవించాలి, కానీ త్యాగముతో అనుభవించాలి, త్యాగముతో కాపాడాలి. కాబట్టి తేన త్యక్తేనా భుంజీధా, నీకు ఎప్పుడైనా అనుభవించేటప్పుడు కానీ నాది అనేటప్పుడు కానీ ఒక ప్రశ్న వేసుకో, ఇది ఎవడి సొత్తు అని అడుగు, ఇల్లు నాది అన్నావు అనగానే ఒక మాట లోపల ఆలోచన, నాదే అవునండి నాదే, ఇప్పుడు మన పేరే ఉందా ఇల్లు, పన్నులు మన పేరే కడుతున్నాను కనుక నాదే, నాది అనుకుంటే నేను పుట్టించానా, మా నాన్న పుట్టించాడా, మా తాత పుట్టించాడా, మా ముత్తాత పుట్టించాడా, ఎవరు లేదు వాళ్ళు నాదన్నారు, మన తర్వాత మన కుర్రాడు నాదంటాడు, ఈ నాదనే వాళ్ళు మారుతున్నారు, అది పదార్థం అలాగే ఉండిపోయింది, ఇంటిని కొన్ని వందల మంది నాదంటారు, ఈ ఊరిని కొన్ని వందల మంది నాదన్నారు, ఎంతమంది మునుపు నాదన్నారు, ఇప్పుడు మీరు నాదంటున్నారు, రేపు నాదంటారు, మనం అందరం నాది నాది అంటున్నాం, మనదే, ఎవడు సృష్టించాడో వాడిది, ఎప్పుడూ మారకుండా ఎవడు నాది అనగలడో వాడెవడు, ఒక్కడే, ఇందరు లేరు. కాబట్టి నీవు ప్రతి సొత్తుని చూసినప్పుడు అనుభవించు, కాపాడు, కానీ నాది అనుకోకుండా అనుభవించు. కాబట్టి ఏమనాలి, మాతృధ కస్య స్విద్ధనం, ఇది మన మోటో, భారతదేశ సంస్కృతికి ప్రధానమైనటువంటి మోటో, అంటే మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటది అంటే కస్య స్విద్ధనం, ప్రశ్న వేసుకోమటువంటి, ఏది నాది అనిపించినా, ఏది నేను చేశాననిపించినా, కస్య స్విద్ధనం, ఈ సొత్తు ఎవడిది అని ప్రశ్నవి. అలాగ ఆలోచించి వెళ్ళగా 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 వెళ్ళగా, వీడిది కాదు వాడిది కాదు వాడిది కాదు వాడిది కాదు వాడి, చివరికి ఎవరికో తెలియదు ఎవడికో తెలియదు అని వెళ్ళి తప్ప తెలుసుకోవడానికి ఎవరికి అధికారం లేదు కనుక ఆ తెలియని వాడు ఎవడో భగవానుడికి పేరు పెట్టుకుందాం వాడిది. అయితే అప్పుడు ఏం చేయాలి, మా గృధ, గృద్ధ అంటే ఇంగ్లీష్లో గ్రీడ్ అంటారే, కవెట్ అంటారే, ఆ ధాతువులు వచ్చింది గృద్ధ. గృద్ధ అంటే ఒకటి సొత్తు నీది కాని దానిని నీదిగా పొందవలనని అనుకోకు, మా గృధ, డోంట్ గ్రీడ్, డోంట్ కవెట్, కాబట్టి ఇది నాదని భావించకు, ఇక్కడ ప్రతిది నాది 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 అనుకోకురా, అదే నీకు మృత్యు, అందుకంటే లేదు. కాబట్టి మా గృధ కస్య సిద్ధనం, ఇది ఈశావాస్య ఉపనిషత్తుకి మొట్టమొదటి మంత్రం. ఈ మొట్టమొదటి మంత్రం దగ్గర నుంచి 18 మంత్రములు ఈశావాస్య ఉపనిషత్తు. అంటే ఏమిటి దీని లోపల, త్యాగం అంటే ఏమి, భోగం అంటే ఏమి అని వివరిస్తుంది, ఆత్మ అంటే ఏమి, దేహం అంటే ఏమి వివరిస్తుంది. ఈ ఆత్మకి దేహమునకు రెండిటికీ మనం ఉపయోగపడాలా, రెండూ తెలుసుకోవాలా, ఒకటి చాలా అంటే కాదు రెండూ తెలియాలంటుంది, రెండిటి కోసం పనిచేయాలంటుంది. ఈ ఆత్మ యొక్క జ్ఞానం ఉండాలి, దేహముతో కర్మ చేయాలి. ఆత్మ జ్ఞానము లేకపోయినా నశిస్తావు, శరీరముతో కర్మ చేయకపోయినా నశిస్తావు, ఈ రెండింటికి సంబంధం ఉన్నది. ఈ కర్మ జ్ఞానమును ఉపయోగిస్తుంది, ఆ జ్ఞానము కర్మను నాశనం చేస్తుంది. కాబట్టి ఇంతవరకు కూడబెట్టిన కర్మ నాశనం చేయాలి అంటే నీ జ్ఞానము చేత నాశనం అవ్వాలి, ఆ జ్ఞానము నీకు కలగాలి అంటే ఇప్పుడు ఈ శరీరంతో కర్మ ఆచరించాలి.
కాబట్టి కర్మ జ్ఞానము కర్మనాశము ఇది జీవితం కదా. దీనికి నీకు ఎట్లా తెలియజేస్తున్నాయా? 18 మంత్రాలు చదువుకోండి. ఏమంటే పెద్ద లాంగ్వేజ్ లిటరేచర్ కాదు 18 మంత్రాలు. ఎంతసేపు సరిగ్గా చదివితే 5 నిమిషాలు ఎక్కాలు. ఒక 10 ఎక్కం దాకా వాళ్ళించిన టైం కూడా పట్టదు. మనకి చిన్నప్పుడు ఎక్కాలు నేర్పుతున్నారు కానీ ఈశావాస్య పరిషత్తు నేర్పరు మన వాళ్ళు. తర్వాత 18 అధ్యాయాలు భగవద్గీత నేర్చుకో, 18,000 గ్రంథం భాగవతం చదువుకు. కాబట్టి ఈశావాస్య ఉపనిషత్తు, భగవద్గీత, భాగవతం. అందుకోసమని రేపటి నుంచి పొద్దున్న మన భాగవత ప్రవచనానికి ముందుగా రోజు ఒక అధ్యాయం భగవద్గీత కూడా మనం పారాయణ చేస్తాం. ఇక్కడ నేను చెబుతూ ఉంటాను, మీరు అధ్యాయం చెబుతారు. అది ఒక అరగంట పని. ఆ తర్వాత భాగవత ప్రవచనం ప్రారంభమవుతుంది, 12 గంటల దాకా ఉంటుంది. అంటే రేపటి నుంచి 8:30 నుంచి 9 దాకా ముందు భగవద్గీత, 9 నుంచి 12 దాకా భాగవతం. అంటే 11:30 అనుకోండి భాగవతం, 12 దాకా ఇబ్బంది పెట్టను. ఇలా చెబుతూ ఉంటే చెప్పాలని ఉంటుంది నాకు, కానీ మీరు కూర్చోవద్దా కూర్చోలేదు. అందుచేత మనకి సమాప్తం చేసేసి తర్వాత అక్కడ పూర్ణాహుతికి వెళ్ళి పూర్ణాహుతి దగ్గర ప్రసాదం తీసుకుని ఆ తర్వాత అక్కడ మనం ఆ హోమశేషం పుచ్చుకొని అప్పుడు వెళ్ళగలుగుతాం రోజును. అది అయిన తర్వాత ఇక్కడ పై ఊరి నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ వారు ప్రసాదం ఏర్పాటు చేస్తారు. ఉన్న ఊళ్ళో వాళ్ళు మనం ఇళ్ళకెళ్ళి భోజనం చేస్తాం. అలాగే మళ్ళీ మధ్యాహ్నం మనం ఇక్కడ 3 గంటలకి సమావేశమవుతాం. 3 నుంచి సహస్రనామ పారాయణ చేస్తాయి ఉన్నటువంటి ఋతుకులందరూ ఇక్కడ కూర్చొని మీ దగ్గర కానీ సహస్రనామం పుస్తకాలు ఉంటే పట్టుకురండి. మీ దగ్గర కూడా మాతో పాటు కలిసి చదవచ్చు. అది చెబితే చెప్పడం అంటే చాలా టైం పట్టేస్తుంది కనుక మీరు మాత్రమే పుస్తకాలు ఉన్నవారు తెచ్చుకొని మేము చదువుతూ ఉంటే మీరు కూడా పుస్తకం చూడొచ్చు, చదువుతాం. అది మధ్యాహ్నం కార్యక్రమం. అది అయిన తర్వాత వెంటనే 3:30-4 లోపునే భాగవతం ప్రారంభమవుతుంది. అశయతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ తేజో వారి మృదాం యథా వినిమయ యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది గాయత్రీ మంత్రం, ఇది ఉపనిషత్ సారం, ఇది బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రములలో జన్మాద్యస్య యతః అని ఒక సూత్రం, మొట్టమొదటి సూత్రంలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదటి సూత్రం. 2వ సూత్రము జన్మాద్యస్య యతః అని సూత్రం. ఆ సూత్రంతో ఈ భాగవతం ప్రారంభమైంది కనుక ఇది బ్రహ్మసూత్రములకు వివరణ. దీని లోపల గాయత్రి మంత్రం చివర సత్యం పరం ధీమహి. అక్కడ అందులో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని ధీమహి అని వస్తుంది. అందులో ఆ ధీమహితో అంతం చేశాడు ఈ శ్లోకాన్ని. కాబట్టి ఈ శ్లోకము అవతల ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రములకి, గాయత్రి మంత్రములకు వివరణముగా నా భాగవతం సాగుతుంది. రండి. ఏమిటి అదిలో ఉన్న విషయం? జన్మాది అస్య యతః అస్య ఈ కనపడే జగత్తంతటికి దీనికి యతః ఎవడి వలన, జన్మాది జన్మ ఎవడి వలన, ఉనికి ఎవని వలన, లయము ఎవని ఎందు, జన్మాద్యస్య యతః అట్టివాడు పరబ్రహ్మము, అట్టివాడు పరమైన సత్యము. అట్టివాడు ఎలాగుంటాడు, ఎలా తెలిసిందండి మీకు ఇదంతా? ఆయనేని ఎలా తెలిసింది అంటే వీటన్నిటిలోనూ ఆయన ఉన్నాడు కనుక, ఆయన లేకపోతే ఇవన్నీ ఉండవు కనుక. ఒకనాడు హఠాత్తుగా ఆగిపోయింది, అరేరే ఇప్పటిదాకా బాగా తిరుగుతున్నాడండి, అయిపోయింది. ఏమండి ఎందుకు అయిపోయింది? ఆయన వెతిట్రా అయిపోయినాడండి, కాబట్టి వీడు ఆగిపోతాడు. కాబట్టి ఆయన లేకపోతే ఉండనివాడు, ఆయన ఉంటే ఉండేవాడు కనుక. అన్వయాత్ ఇతర తశ్చార్థేషు అయితే ఆయన ఇంత శక్తి అవుతుంది. అభిజ్ఞ ఆయన సర్వజ్ఞుడు. ఎవని యొక్క శరీరమును ఎంతవరకు ఉంచాలో, వాడికి ఎంత కర్మ ఉన్నదో, ఎటువంటి కర్మకు ఎటువంటి శరీరము కావాలో, ఏ శరీరముతో ఏ కర్మ ఆచరిస్తే వాడి ప్రాచీనమైన కర్మ తొలగుతుందో, దీనినంతని ఎరిగిన వాడు ఆయన అభిజ్ఞ. ఇది ఆయనకింత జ్ఞానం ఎలా వచ్చినాడు? ఏమైనా తపస్సు అది చేశాడా, సాధన చేశాడా, ఎలా వచ్చింది? స్వరాట్ ఆయన తనంత తాను ప్రకాశించేవాడు, ఒకరి దాని వలన ప్రకాశించిన జ్ఞానము గలవాడు కాడు ఆయన. ఆయన కర్మకు వశుడు కాడు. ఆయన ఏమి చేశాడు మనకందరికీ జ్ఞానం ఇవ్వడానికి? జ్ఞానం గలవాడు తాను. జ్ఞానం ఇవ్వాలంటే ప్రతి వాడి దగ్గరికి వచ్చి అబ్బాయి నీకు చెప్తాను రాని పిలుస్తాడా? పిలవడు. తేనే బ్రహ్మ ఆయనే తన సంకల్పం చేత మనకు జ్ఞానమును ప్రసాదించే వేదాన్ని మొట్టమొదటి సృష్టించాడు. ఆయనే పలికాడు. ఎలా పలికాడండి? పెద్ద పుస్తకం పట్టుకొని రాత్రి తీ తాగి కూర్చో రాశాడా? లేదు, హృదా సంకల్పం చేత అనుకున్నాడు లోపల వీరందరికీ జ్ఞానము వెళ్ళాలి. ఎట్లా వెళుతుంది? వేదముగా వెళ్ళాలి అని తను సృష్టించినటువంటి 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారికి జ్ఞానమును ప్రసాదించడానికి తాను తన ముఖము నుండి ఎస్ నిశ్వసితం వేదాహని ఆయన ప్రయత్నం అక్కడ లేకుండా మనం ఊపిరి ఎట్లా మనకి సాగుతుందో అట్లా ఆయనలోంచి వేదములు వచ్చాయి. అట్టివాడు కనుక తేనే బ్రహ్మ హృదా ఎవరికి చెప్పాడు మొట్టమొదటిది? ఆది కవయే మొట్టమొదటి కవి అనగా చతుర్ముఖ బ్రహ్మకు చెప్పాడు. అయితే ఈ జ్ఞానం ఏమిటి లాభం అండి? ముహ్యంతి యత్ సూరయ ఆ స్వామిని చూస్తే ఇంత జ్ఞానము కలిగిన వారికి పోనీ తెలుస్తుందా? తెలియదు. మరేమి లాభం అండి? తెలియకపోవడమే లాభము, తెలియదని తెలియడమే లాభము. మనకన్నీ తెలుసునన్న అజ్ఞానం సావడమే లాభము. మనకందరికీ ఏమి నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, వేదము చదువుకుంటే నాకు తెలియదని తెలుస్తుంది, అది గొప్ప. కాబట్టి భగవంతుడు ఎలాగుంటాడండి? ఏమో చెప్పలేనంటాడు జ్ఞాని. మనమేమంటాం? భాగవతం మాకు తెలుసునండి అంటాం మనం.
అందుచేత ఉపనిషత్తు ఏమని చెప్పింది? ఎవడు తెలుసునంటాడో వాడికి తెలియనిది భగవత్తత్వము, ఎవడు తెలియదంటాడో వాడికి తెలిసినది భగవత్తత్వము. యస్య అమతం తస్య మతం, మతం యస్య న వేదసః. యస్య అమతం తస్య మతం, ఎవనికి తనకు తెలియదని తెలుసునో వాడికి తెలుసును, ఎవడికి తాను తనకు తెలుసునని తెలుసునో వాడికి తెలియదు. ఇది భగవత్తత్వము. కాబట్టి ముష్యంతి యత్ సూరయః తేజో వారి మృదాం యథా వినిమయః. అయితే ఈ జగత్తులో అన్నిటిలోనూ ఐదు భూతముల యొక్క సమ్మేళనం ఉన్నది. మీరు ఏ వస్తువు చూసుకున్నా దాని లోపల భూమి యొక్క పాలుంటుంది, నీటి యొక్క పాలుంటుంది, అగ్ని యొక్క పాలుంటుంది, వాయువు యొక్క పాలుంటుంది, ఆకాశం యొక్క పాలు, ఐదు కలిసే ఉంటుంది. ప్రతి వస్తువు మన శరీరం ఉన్నది. మన శరీరంలో మట్టి పాలు ఈ పై కనిపించేది, ఎక్కువ పాలు మట్టి కనుక మన శరీరాన్ని పార్థివం అంటాము. దీని లోపల జలం ఉన్నది, దీని లోపలే అగ్ని ఉన్నది, జఠరాగ్నిగా మనకు కనిపిస్తోంది, టెంపరేచర్ పెడితే కనిపిస్తుంది. అలాగే మనకి దాని లోపలే వాయువు ఉన్నది, ఊపిరాడుతోంది. దాని లోపల ఖాళీజాగా ఉన్నది, ఆకాశం ఉన్నది. కాబట్టి ఐదు భూతముల యొక్క సమ్మేళనము సర్వ ప్రపంచము, ఇది లోకము. అయితే ఇవన్నీ చేసిన వాడెవడు? ఆయనే. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ తేజో వారి మృదం యథా వినిమయ యత్ర త్రిసర్గో మృష. అయితే మనందరినీ ఆయన సృష్టించాడే ఈ పాళ్ళు వేసి. ఆయన్ని ఎవడైనా సృష్టించి ఉంటాడా? అభిప్రాయం ఎవడో సృష్టించలే, మళ్ళీ అన్ని సందేహాలు మనకి. పాపం అందుకోసం ఆయన శుక్రవారం చెప్తున్నారు లేదయ్యా, యత్ర ఏ భగవత్తత్వమునందు త్రిసర్గ సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి జగత్ సృష్టి వంటి సృష్టి ఆయనకి మృష లేదు. మనకి మాత్రం ఇది ఉన్నది, ఆయనకి మాత్రము లేదు. అయితే మనకి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఆయనకి అన్ని ఎలా తెలుస్తాయండి? ఆయనకు ధామ ఉన్నది, తత్ సవితురు వరేణ్యం భర్గ ఉన్నది. అది ధామ. ధామ అంటే ఒక దివ్య తేజస్సు. ఆ తేజస్సు అలా ప్రకాశిస్తూ ఉంటుంది. మనకి అజ్ఞానం చేత వెలుగు మూతబడిపోతుంది. ఇది సంకోచించడం వికసించడం ఉన్నది మనకి. ఎప్పుడు ధామ్నా స్వేనా ఆ వెలుగు ఎలా వచ్చింది? ఆయన ఎవరైనా ఫోకస్ చేశారా వెనక నుంచి? ఈ సూర్యమండలం ప్రకాశిస్తే ఈ సూర్యుడికి సహజమైన కాంతి కాదు, వెనకనున్నటువంటి నతత్ర సూర్యు ఆయన యస్య భాష సర్వమిదం విభాతి. ఆయన కాంతి చేత సమస్తము ప్రకాశిస్తుంది. యద్ ఆదిత్యగతం తేజ యత్ చంద్రమసి యత్ అగ్నౌ తత్ తేజో విద్ధి మామకం అంటాడు భగవద్గీతలో స్వామి. సూర్యుడు యొక్క వెలుగు నాదిరా, చంద్రుడిలో వెలుగు నాదిరా, ఏదో ఆగ్రహం యొక్క వెలుగు దీని మీద పడుతుంది, దీని మీద ఈ మధ్య బాధలో ఉన్న వాడికి ఈ సైన్సులు అర్థాన్నాలు మొదటి గడిపోతే అసలు వెలుగు హోడు. ఆ వెలుగు అన్నిటి మీద పడితే వెలుగుగల వస్తువులైనా ఈ లోకములు. కాబట్టి వెలుగుగల వస్తువుల ఏని వెలుగు? దాని సహజమైన వెలుగు కాదు. ధామ్రాశ్వేన ఆయన సదా నిరస్త కుహకం. ఆయనకి ఎప్పుడు మనకి లోకములో ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు అనే దాని పేరు కుహకం అంటారు. ఆయనకి నాకు తెలియదన్న మాట ఎప్పుడూ లేనివాడు ఆయన. అన్నీ తెలుసు అనరు, మరేమిటింటారు? తనకు తెలియనిదేది లేనివాడు ఆయన. సదా నిరస్త కుహకం అటువంటిది ఏమిటి? దాని పేరండి సత్యం. దాని పేరు సత్యం. ఇది సత్యం. సత్యం అంటే ఏమిటి? మూడు అక్షరములు కలిపితే సత్యం. సత్ తి యం కలిపితే సత్యం. సత్ ఎప్పుడు మారకుండా ఉండేది ఒకటి, తి ఎప్పుడు మార్పు చెందేది ఒకటి. ఈ రెండింటిని కలిపి యం నడిపించేవాడు, నియమించేవాడు సత్యం. సత్ ఎప్పుడు మార్పు చెందేది లోపలుండే ఆత్మ, తి ఎప్పుడు మార్పు చెందేది బయట ఉండే దేహము. ఈ రెండింటిని కలిపి ఒకదానితో ఒకటి చేర్చి నియమించేవాడు ఆయన సత్యం. అటు సత్యం. అయితే అలాంటిది ఆత్మ ఏదో మరొక పురుషుడా, సూర్యుడా, సూర్యమంత్రాలు భగవంతుడా, బ్రహ్మ కాదు కదా? పరం. ఆయన కంటే మరి పై సత్యము లేనివాడు సత్యం పరం. దానిని ఏమి చేయాలి మనము? ధీమహి అస్తవానం మనసు లోపల దానినే సంతతం పెట్టుకుని దాని దగ్గర నీ మనసు ఉంచు. దీని పేరు ధ్యానం. ధ్యానం అంటే మనసు లోపల ఎడతెగక స్మరించుట. అది మేము చేస్తామని, దీనినే భక్తి అని ఉపాసననే అంటారని, అట్టి దాని స్వరూపాన్ని చెబుతామని ప్రార్థన శ్లోకముగా ఉపనిషద్ రహస్యాన్ని, ఈశావాస్య రహస్యాన్ని, బ్రహ్మసూత్ర సూత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని జొనిపి ఒక శ్లోకంలో రాసేశాడు మహానుభావుడు వ్యాస మహర్షి. శుక మహర్షి మనకు ప్రారంభంలో ఈ శ్లోకంతో ప్రారంభించాడు. జన్మ ముందు మనవి చేసి ఉన్నాను, భాగవత మహాత్మ్యం అయిన తర్వాత భాగవత ప్రారంభం చేసి మొట్టమొదటి శ్లోకంలో భాగవతం చెప్పబడే విషయం ఏమిటి అనే దాని గురించి మొట్టమొదటి చెప్పాం. భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క విభూతి, వీటిని గురించి భాగవతం ప్రతిపాదిస్తుంది అని మొదటి శ్లోకం వద్దున తెలియజేశాం. మానవుడే జన్మించిన వాడు తెలుసుకునవలసినవి మూడు. ఒకటి తత్వమేమిటి, రెండు మనం పొందవలసిన దానిని పొందడానికి సాధనమేమిటి, మూడవది పొందినందువలన మనం అనుభవించే లాభం ఏమిటి అనే విషయాలు మూడు తెలుసుకోవాలి. తత్వమేది అనే దానిని గురించి పొద్దున్న మనవి చేశాను. సమస్తమైన జగత్తుకి, సృష్టికి, అంటే ఇది పుట్టడానికి, ఇది నిలవడానికి, మరలా ఇది లయమవడానికి కారణమైన తత్వం ఏదో, ఆ తత్వం సాక్షాత్ భగవంతుడే. ఆయనే శ్రీమన్నారాయణుడు, కృష్ణుడు అని చెప్పబడతాడు.
అంటే కృష్ణ భగవానుడే సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడే తత్వం అని పొద్దుట తత్వాన్ని గురించి చెప్పుకున్నాం. తర్వాత ఉపాయం ఏమిటి భగవంతుని పొందడానికి? అది భాగవతంలో ప్రధానంగా చెప్పేది. దీనిని భాగవత ధర్మము అని అంటారు. ధర్మం అంటే ఉపాయం. ఉపాయము దేనికి? సుఖమునకు. ప్రతి వ్యక్తి సుఖము కావాలని కోరుతాడు. నాకు సుఖము కలగాలి, దుఃఖము కలగకూడదు అని ప్రతి వారి యొక్క కోరిక. కానీ సుఖమునకు ఏమిటి సాధనమో తెలియదు వీడికి. వీడు అనుకుంటున్నది సుఖము కాదు, వీడు అనుకుంటున్నది సుఖమునకు సాధనము కాదు. మనకి బాగా గడుపు నిండా భోంచేసి పడుకుంటే సుఖం అనుకుంటాం, అది సుఖము కాదు. ఒకడికి కర్మ చేయడం సుఖము, అది సుఖము కాదు. ఏది సుఖము, ఏది సుఖమునకు సాధనము తెలియాలి. దానిని తెలియడానికి మనకి భాగవతం చెబుతుంది, నాయన నీకు సుఖమునకు సాధనమైన వాడు భగవానుడే. నీకు ఏ విధమైన సుఖము కలగాలన్నా సర్వేశ్వరుడే కలిగించాలి, కానీ నీ ప్రయత్నం చేత కలగదు. నీవు చేసే ప్రతి పనిని నీవు భగవంతుని కొరకు, భగవంతుడు భగవంతుని ప్రీతి కొరకు చేయించుకుంటున్నాడని చేయడమే నీవు చేయాలి. చేస్తే నీకు భగవంతుడే నీకు సుఖమును కలిగిస్తాడు అని భగవంతుడే ఉపాయమని చెబుతుంది. కనుక రెండవ శ్లోకములో ధర్మ ప్రోజ్జిత కైతవాత్ర పరమః నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం, ఇది దీనిలో ప్రతిపాదింపబడేది. నీకు సుఖమునకు సాధనమేది? నీ లోపల మాత్సర్యము లేకుండా నీ లోపల భగవంతుడు ఉన్నాడనే విశ్వాసముతో కానీ నీవు భావిస్తే నీకు సుఖమునకు సాధనము భగవానుడు ఒక్కడే. ఇతరమైనదేది నీకు సుఖమునకు సాధనము కాదు. అహంకారముతో నేను చేస్తున్నానంతకాలము నీవు చేస్తున్న ప్రతి కర్మ నీవు చేసినా ఆ చేసిన కర్మ నీకు దుఃఖమును ఇస్తుంది తప్ప సుఖమునివ్వదు. అందుచేత సుఖమునిచ్చేవాడు భగవానుడు అనేటువంటిది ప్రధానమైన ఉపాయమని రెండవ శ్లోకము చెబుతుంది. మూడవ దీనిలో మనం పొందే లాభం ఏమిటి? మనం అందరము కోరుతామే సుఖమంటే ఏమిటి అంటే కృష్ణ భగవాను యొక్క చరితములను గుణములను అనుభవిస్తూ ఆనందించడమే తప్ప వేరొక ఫలం అనేది ఉండదు. భగవంతుని యందు భక్తి కలగడమే ఫలము, భగవంతుని యందు ప్రేమ కలగడమే ఫలము. ప్రేమకు ఫలం ఉండదు, భక్తికి ఫలం ఉండదు. ఇది కేవలముగా అనుభవ రూపమైనది, ఆనందరూపమైనది, సుఖరూపమైనది. అంటే ఆనందమే సుఖమే కృష్ణ భగవానుడు కాబట్టి దానిని అనుభవించండి అని మూడవ శ్లోకములో ఇదే ఉపనిషత్తులలో చెప్పబడ్డది, దానినే మన భాగవతం చెబుతోంది అని చెప్పారు. చెప్పిన తరువాత ఇప్పుడు కథ ప్రారంభం. శౌనకాది మహర్షులు పొద్దున్న మనవి చేసేనే ముందుగా పద్మపురాణంలో కథ, ఇప్పుడు భాగవతంలో కథ కూడా మళ్ళీ అలాగే ప్రారంభమవుతుంది. నైమిషమని అరణ్యమని పొద్దున్న మనవి చేశాను. నైమిషం అనే మాటకు అర్థమేమిటి అంటే నేమి అంటే చక్రము యొక్క అంచు. చక్రమునకు చుట్టూ ఉండేదాన్ని నేమి అంటారు, రిమ్ అంటారు ఇంగ్లీషులో. ఈ కాలం అనే చక్రము తిరుగుతోంది. ఈ కాలం అనే చక్రము తిరుగుతూ ఉంటే తిరుగుతున్న దానికి అడుగునుండేటువంటి రిమ్ము ఎప్పుడైనా కానీ పోతే అది చెడిపోతే చక్రం మరి తిరగదు. అలాగే మనము కూడా కాలములో పడి కొట్టుకుంటున్నాం. నిన్నైంది, ఇవాళైంది, రేపైంది, మళ్ళీ రేపేమొస్తుంది, ఎల్లుండేమొస్తుంది, ఇలా కాలానికి తోసిపెడుతున్నాం కాలచక్రం యొక్క ప్రవాహం చేత. ఆ రిమ్ అనబడేటటువంటి ఆ నేమి శీర్ణం అవ్వాలి. నేమి అంటే దాని రిమ్ము, కాలచక్రము యొక్క చుట్టూ ఉండేటువంటి అంశ అయినటువంటి కోరిక అనేది షా ఎక్కడ శిథిలమవుతుందో దాని పేరు నేమిషం అంటారు. దానినే నైమిషం అంటారు. నైమిషం అంటే అర్థము మన మీద కాలమునకు ప్రభావము తగ్గాలి. మనము కాలమునకు వశమై మనము చేసే ప్రతి పని దానికి లొంగి కాకుండా కేవలం భగవంతుని దర్శిస్తూ భగవంతుని కొరకు భగవంతుని ప్రీతి కొరకు చేస్తున్నామనే భావన మన లోపల కలగడమునకు నైమిషమని ఒక అరణ్యమని పేరు. ఆ నైమిష అరణ్యములో కూర్చున్నటువంటి ఋషులు భగవాని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా సూతుడు రౌమహర్షణని ఆయన్ని, అయ్యా లోకంలో మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వారికి అత్యంతము శ్రేయస్సును కలిగించేది ఏది? ఏది మేము పొందవలసిన మంచి మేలు? మేము మేలు పొందాలని ప్రతివారం అనుకుంటామే, అట్లాంటి శ్రేయస్సు ఏదో మాకు చెప్పవలసింది. ఈ కలియుగంలో అందరూ చాలా అల్పాయుర్దాయం గలవారు. చాలా కాలం చెబితే మీరు బ్రతికుంటారని నమ్మకం లేదు. అందరూ బుద్ధిహీనులు. అందరికీ తమ లాభమేదో తెలిసినా దాని ప్రవర్తించలేరు. తెలుసుకుందికి శక్తి లేదు. కేవలం తమ కర్మలు చేసి తమ ఏదో లాభము తాత్కాలికముగా పొందుదామని ప్రయత్నిస్తారు. లోకంలో ఉన్నటువంటి కర్మలన్నీ ఎన్నో పెద్ద కర్మలు చేయాలి. యజ్ఞము చేయాలి అంటే దానికి అనేక పరికరములు ఉండాలి. ఇట్లాంటి పరికరములు సంపాదించడానికి తగిన శక్తి లేని వారమై, ఆయుర్దాయం లేని వారమై, కేవలం బుద్ధిహీనుడమై, భాగ్యహీనుడైనటువంటి మా వంటి వారికి పొందవలసినటువంటి శ్రేయస్సు ఏదో అని నీవు చెప్పవలసింది. స్వామి, నీవు భగవంతుని గురించి నీకు బాగా తెలుసును. కాబట్టి భగవంతుడు ఆ దేవకీదేవి ఎందు వసుదేవునికి జన్మించాడు కృష్ణుడిగా అని విన్నాం మేము. ఆ దేవకీ వసుదేవులకు జన్మించినటువంటి వాసుదేవుని యొక్క కథని మాకు వినిపించవలసింది. ఆ కృష్ణ భగవాను యొక్క చరిత్ర కానీ తెలిస్తే, ఆయన నామాన్ని కానీ మనము మనసు లోపల కోరిక ఉండి కానీ ఉండక కానీ ఉచ్చరిస్తే మనకున్నటువంటి ఘోరమైనటువంటి సంసారం అనేది ఎక్కడికక్కడ పోతుంది. కనుక భయము కూడా భయపడుతుంది కనుక వాడి దగ్గర. అటువంటి భగవన్నామం మాకు తెలియజేసి, భగవత్ కథలు మాకు తెలియజేసి మమ్మల్ని వెంటనే పవిత్రం చేయవలసింది అని వారు కోరారు ఋషులందరూ సూతుని. అప్పుడు దానికి సమాధానముగా ఆయన భాగవతం చెప్పడానికి ఆరంభించాడు. ఆరంభించి మొట్టమొదట భాగవతం కానీ పురాణములు ఏవి జరిగినా నారాయణుడికి నమస్కారం చేయాలి,
నరుడికి నమస్కారం చేయాలి, నరోత్తముడైనటువంటి వారికి నమస్కారం చేయాలి, సరస్వతీదేవికి నమస్కారం చేయాలి, వ్యాసుడికి నమస్కారం చేయాలి. తరువాత 18 పురాణములలో ఏ పురాణం చెప్పినా ప్రారంభించాలని, నారాయణం నమస్కృత్య నరం చేయవ నరోత్తమం దేవీం సరస్వతీం చేయవ తతో జయముదీరయేత్ అంటారు. జయ అంటే 18 పురాణాలకి పేరు. మనకి 18 పురాణములు రాసిన వారు వ్యాసమహర్షి. ఆ వ్యాసమహర్షి రాసిన 18 పురాణములకు పేరు జయ అని పేరు. జయ అంటే 18 అనే అంకె. జయ అనే మాటకు అర్థము జ అంటే 8, యా అంటే 1, ఎరగేసి పెడితే 18. కాబట్టి జయ జయ అంటే 18. 18 ఏమిటి? ఈ అంక లోపల రహస్యం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. 8 బయటి శరీరము, 1 లోపల ఉన్న ఆత్మ. 8 యొక్క స్వరూపాన్ని, ఒకదాని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే మనం 18 తెలిసినట్టు లెక్క. అందుచేత 18 పురాణములు రాశాడు, 18 అధ్యాయములు భగవద్గీత, 18 మంత్రములు ఈశావాస్యము, 18 భాగవతము. ఏమిటి 18? మన పైన ఉన్నటువంటి శరీరం లోపల పంచమహాభూతములు 5 ఉన్నాయి. అలా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఉన్నాయి. దాని లోపల మనస్సు, బుద్ధి ఉన్నది. దానికి వెనకాల అవ్యక్తం ఉన్నది. కాబట్టి మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తం అనబడేటువంటి 8 కూడినటువంటిది మన పై శరీరము. దీని యొక్క స్వభావం తెలుసుకోవాలి. దాని లోపల 1 ఉన్నది జీవుడు, ఈ ఆత్మ. 8, 1, 18. ఈ 8 యొక్క ఒకదాని యొక్క, ఈ 18 అనగా 1, 8 యొక్క అనగా శరీరం యొక్క బాహ్యాభ్యంతర స్వరూపములను తెలుసుకుంటే వాడు పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు కనుక దీనిని తెలియజేయడానికి పురాణములని బయలుదేరే కనుక దీనికి మూలమైనటువంటి నారాయణుని నమస్కరించి, వ్యాసునికి నమస్కరించి, సరస్వతీదేవికి నమస్కరించి, అప్పుడు అష్టాదశి పురాణములను నమస్కరించి మనం ఈ పాఠం ప్రారంభిస్తున్నామని వారికి చెప్పేటువంటి సూత్రుడు అనేటువంటి ఆయన ప్రారంభించాడు. ప్రారంభించి, అయ్యా లోకములో అన్నిటికంటే సుఖమునకు సాధనము భక్తి. భక్తి తప్ప మనకు దానివల్ల సుఖము కలగదు, ఆనందము కలగదు. ఆ భక్తి కలిగితే ఆ భక్తి క్రమముగా మారి మొట్టమొదటి కోరికతో భక్తి కలుగుతుంది. ఆ కోరికలు పోతాయి. దానివల్ల అహైతుకి అప్రతిహతమైన భక్తి కలుగుతుంది. అంటే ఎందుకు ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని? మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. ఎందుకు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడండి? కారణం ఉండదు. అలాగే భగవంతుని ఎందుకు ప్రేమ కలగాలి? ఎందుకు భగవంతుని? మొదట ఏదో స్వామి నాకు రోగం తగ్గించు, పిల్లల్ని ఇయ్యని కోరుతాం. తర్వాత భగవంతుని స్మరిస్తూ ఉంటాం. ఎందుకు స్మరిస్తావయ్యా? ఏమి కారణం ఉండదు. అది ఎప్పుడు సాగుతుంది? ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. అలా ఎప్పుడు సాగేటటువంటి, కోరికలు లేనటువంటి భక్తి అనేది నీ మనసు లోపల ఎప్పుడు కలిగిందో అప్పుడు నీ మనసు లోపల నిర్మలత్వం కలుగుతుంది. అంటే శాంతి కలుగుతుంది. దాని లోపల ఏ విధమైన కోరికలు ఉండవు. కోరికలు లేకపోతే రాగద్వేషములు ఉండవు. రాగద్వేషములు లేకపోతే మనసు లోపల ప్రశాంత ఏర్పడుతుంది. దానివలన ఏమి కలుగుతుంది? నీకు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం అంటే భగవంతుని గురించినటువంటి కోరిక తప్ప ఇతరమైన విషయముల యందు కోరిక ఉండదు. అట్లా ఆచరిస్తే మనం ఎట్లా లభిస్తుంది ఈ భక్తి? భక్తి లభించడానికి మొట్టమొదటి నీవు చేయవలసిన ధర్మములను నీవు ఆచరించాలి. ఈ శరీరంతో నీవేమి చేయాలో మగవాడు కాని, స్త్రీ కాని, పురుషుడు కాని, స్త్రీ కాని ఎవరైనా తమ శరీరంతో ఏ ధర్మమును ఆచరించాలో ఆ ధర్మమును ఆచరించాలి. ఎట్లా చేయాలి అంటే భగవంతుడు చేయిస్తున్నాడు, భగవంతుని ప్రీతి కొరకు చేస్తున్నాను అని చేయాలి. ఇట్లా కానీ చేస్తే నీవు చేసిన ధర్మాన్ని నీవు సరిగ్గా చేసినట్టు లెక్క. నేను చేస్తున్నానని అహంకారముతో నా కొరకు చేస్తున్నానని చేస్తే నీవు ధర్మము చేసినందువల్ల పొందవలసిన ఫలాన్ని పొందవు. అందుచేత ధర్మము చేస్తే ఆ ధర్మములన ఏమి కలగాలి అంటే భగవంతుని గురించినటువంటి ఆలోచన నీ మనసు లోపల కలగాలి. అది కలగకుండా మనం ఉద్యోగం చేస్తున్నాం, లేదా వ్యవసాయం చేస్తున్నాం, లేదా వర్తకం చేస్తున్నాం, అది మన ధర్మం. ఈ ఆచరించే ధర్మం ఎందుకండి అంటే డబ్బు కోసం. డబ్బు ఎందుకండి? కోరికలు తీర్చుకుందికి. కోరికలు తీరడం ఎందుకు? ఇంద్రియములు బాగా తృప్తి చెందడానికి. ఎందుకు ఇంద్రియములు తృప్తి చెందితే సుఖముగా బ్రతుకుతాము? సుఖముగా బ్రతకాము ఎందుకు? మళ్ళీ మన ధర్మమును మనం ఆచరించడానికి. కాబట్టి మనం ఎలా తిరుగుతున్నాం లోకంలో? మనం చేయవలసిన పనులు చేస్తాం, డబ్బు సంపాదిస్తాం, కోరికలు తీర్చుకొని పిల్లల్ని కంటాం, పిల్లల్ని పోషిస్తాం. తర్వాత దానివల్ల మన మనస్సు లోపల ఆనందాన్ని అనుభవిస్తాం. మళ్ళీ మనం చేయవలసిన కర్మ చేస్తాం, మళ్ళీ పిల్లల్ని కంటాం, డబ్బు సంపాదిస్తాం, గిరిగిరి తిరుగుతున్నాం ఒక చక్రంలో. దీని నుంచి బయటపడడానికి ఇచ్చేది శరీరం. కేవలంగా ఇలాగే బ్రతుకుతూ కొన్నాళ్ళు పడి ఎప్పుడో నాడు ఆగిపోతే మళ్ళీ జన్మొచ్చి మళ్ళీ ఇదే బ్రతుకవుతుంది. కాబట్టి దీని నుంచి బయటపడడానికి నీ ధర్మాన్ని నీవు ఆచరించి నీవు ఉండాలి సంసారంలో. డబ్బును ఆర్జించాలి, కోరికలు తీర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు? నేను భగవంతుని పొందడానికి అనే గుర్తుంచుకుంటే ధర్మం మనకు ప్రధానమైన ప్రయోజనము తత్వ జిజ్ఞాస. నీ లోపల తత్వం ఏది? ఎవడు ఉన్నవాడు? ఆ ఉన్నవాడికి నేను ఏమి సంబంధము? నేను వారిని పొందడానికి మార్గం ఏమి? దీనిని గురించి కానీ నీకు మనసు లోపల ఆలోచన కలగకపోతే నీవు ఆచరించిన ధర్మాచరణము వ్యర్థము. అందుచేత ఎప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి తెలుసుకోవాలి? భగవంతుని గుర్చి తెలుసుకుందికి మనం ఆచరించే ధర్మాలను మనం ఆచరించాలి. భగవంతునికి పేరేమిటి? బ్రహ్మ అంటారు, పరమాత్మ అంటారు, భగవాన్ అని మూడు పదములతో వాడుతారు భగవంతుడు. బ్రహ్మ అనే మాటకు అర్థమేమి అంటే ఈ జగత్తునంతని తాను సృష్టించేవాడు,
ఈ జగత్తుకి అంతకీ మోక్షాన్ని ఇచ్చేవాడు, గుణముల చేత స్వరూపము చేత అన్నిటికంటే పెద్దవాడు గనక ఆయన పేరు బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దవాడు, అన్నిటికంటే వ్యాపించి పైన ఉండేవాడు, అన్నిటికీ మోక్షమును ఇచ్చేవాడు. ఇది బ్రహ్మ అనే మాటకు అర్థము. రెండవది పరమాత్మ. పరమాత్మ అంటే అర్థమేమి? అన్నిటికి లోపల వెలుపల వ్యాపించి ఉండేవాడు. మూడవది భగవాన్. భగవాన్ అంటే సమస్తమైన గుణములు కలవాడు, అన్ని సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, సర్వనియామకుడు, సర్వాంతర్యామి అయి ఉండి సమస్త జగత్ సృష్టి స్థితి సంహారములు చేయిస్తూ దాని ఏ విధమైనటువంటి రజోగుణ తమోగుణములు అంటనటువంటి వాడెవడు, ఆయన భగవాన్. మూడు శబ్దములతో వ్యవహరిస్తారు. అందుచేత మనము ఎప్పుడు కూడా మనం ఇక్కడ మనం చేసిన కర్మలు ఎన్నో కొన్ని కోట్ల జన్మలు మనం ఎత్తాం ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మలో మన అదృష్టం వల్ల మనుష్య శరీరం వచ్చింది. ఈ మనుష్య శరీరం వచ్చినప్పుడు ఏమి చేయాలి? వెనక జన్మలలో చేసుకున్న కర్మను నాశనం చేసుకోవాలి ఈ శరీరముతో. ఎట్లా నాశనం చేసుకుంటాం వెనక జన్మలో చేసిన కర్మని? భగవంతుని ధ్యానముతో కానీ ఈ శరీరముతో చేయవలసిన కర్మలు కానీ నీవు చేస్తే వెనక చేసిన కర్మలు నశిస్తాయి. అందుచేత ఈ జన్మలో నీ శరీరముతో చేయవలసిన పనులను చెయ్యి, మానడం కాదు. చేసేటప్పుడు భగవంతుని యొక్క ధ్యానముతో చేయి. ఆ ధ్యానం అనేది కత్తి లాంటిది. ఆ కత్తితో నీవు కర్మ ఆచరిస్తే ఆ వెనక ఉండేటువంటి జన్మలలో ఉండే కర్మలన్నీ నశిస్తాయి. కనుక ఇది అనుధ్యాసినాయుక్త కర్మ గ్రంథి నిబంధనం చిందంతి. ఇది చెప్పడానికి ఏమి చేయాలి? మనం భగవత్ కథలు చెప్పే పెద్దలను ఆశ్రయించాలి. వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి సేవించి, అయ్యా మాకు భగవత్ స్వరూపాన్ని తెలియజేయండి, భగవద్గుణాన్ని చెప్పండి అని వారిని ప్రార్థించాలి. అట్లా ప్రార్థించి వారు చెప్పినటువంటి భగవత్ కథలను విని హృదయం లోపల భగవంతుని యొక్క గుణమును రూపమును ఒక్కసారి కథలను మనసు లోపల పరిపూర్ణముగా ఆనందముతో వింటే మన లోపల ఉండే సత్వరజస్తమస్సులు అనేటువంటి వాటిలో రజస్తమస్సులు తగ్గి సత్వగుణం ఆవిర్భవిస్తుంది. అయితే ఒకే చోట సత్వరజస్తమస్సులు రెండూ కూడా మూడు ఉంటాయా? మరి భగవంతుడు ఒక్కడే కదా. ఆయనే బ్రహ్మగా రజోగుణము కలిగి ఉండి సృష్టి చేస్తున్నాడు, తమోగుణము కలిగినటువంటి శివునికి లోపల ఉండి ఆయనే సంహారం చేస్తున్నాడు, సత్వగుణము కలిగినటువంటి తానుగా ఉండి తాను లోకమును రక్షిస్తున్నాడే భగవంతుడు. మరి భగవంతుడు ఒక్కళ్ళోనే సత్వము రజస్సు తమస్సు మూడు ఉంటాయా? ఉంటాయి. ఎలాగుంటాయి అంటే కర్ర, మనం మామూలు పొయ్యిలో పెట్టుకుని కర్ర తెస్తాం, ఆ కర్ర పార్థివం అనగా పృథివీ యొక్క సంబంధముతో ఏర్పడేది కర్ర. దాన్ని కానీ రాపాడిస్తే దానిలోంచి ఏమొస్తోంది? పొగొస్తోంది. ముందు పొగలోంచి తర్వాత నిప్పు వస్తోంది. ఆ నిప్పు లాంటిది సత్వగుణం, పొగ లాంటిది రజోగుణం, బట్టి కర్ర లాంటిది తమోగుణం. కాబట్టి తమోగుణము కలిగినటువంటి కర్రను రాపాడిస్తే దానిలోంచి పొగొచ్చి పొగలోంచి నిప్పెలాగా వస్తోందో పొద్దున్న మనం చూసామే. అదేవిధంగా మన శరీరంలో రజోగుణము తమోగుణం అనేవి ఉంటాయి. వాటిని మనం మథనము చేస్తే దానిలో నుండి సత్వగుణం ఆవిర్భవిస్తే భగవంతుని యొక్క స్వరూపం మనకు గోచరమవుతుంది. కాబట్టి మన శరీరంలో సత్వగుణాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి అని మనం తెలియజేయడానికి, ఆ సత్వగుణమే మనకు పరిపూర్ణమైన క్షేమాన్ని కలిగిస్తుంది తెలియజేయడానికి, ఇతరమైనటువంటి దేవతలందరినీ విడిచిపెట్టేసి సత్వగుణము ప్రధానముగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణే ఆశ్రయించాలి, వాసుదేవుణ్ణే ఆశ్రయించాలి. కొంతమందికి కేవలముగా ఇతరమైన దేవతల యందు నారాయణుడు వాసుదేవుడు కంటే ఇతరమైనటువంటి దేవతల యందు ఘోరమైనటువంటి రజస్తమస్సులు కలిగిన దేవతల యందు భక్తి ఉంటుంది. కేవలంగా దాని వలన క్షుద్రమైన కోరికలు తీరుతాయి, కానీ లోపల కావలసినటువంటి భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి ఆనందము కలగదు. లోకములో ఏది మీరు చదివినా వాసుదేవపరాహ వేదాహ, వాసుదేవపరా మఖాహ, వాసుదేవపరా యాగాహ, వాసుదేవపరం తపహ, నీవు ఏమి చేసినా వాసుదేవుడే. కాబట్టి సంతతము వాసుదేవ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నది మనసు లోపల భావన చేస్తే ఆ వాసుదేవుడే నీవు ఆలోచన కలిగి ఆలోచనలకన్నిటికీ ఆయనే గోచరమవుతాడు. నీవు చేసే ప్రతి పని వారి కొరకు చేస్తావు, అందుచేత నీవు ఆచరించే ధర్మము వారి కొరకు. ఈ విషయం నీకు తెలియడం కోసమనే భక్తి కలగాలి. ఆ భక్తి కలగడానికి నీ ధర్మం నీకు సాధనము కావాలి. అట్టి ధర్మము తెలియడానికి పెద్దల వలన భగవంతుని యొక్క కథలు వినాలి. విన్నందువల్ల మనసు లోపల భగవంతుని ఎందు భక్తి కలగాలి. అట్లాంటి భక్తి కలిగితే నీ జీవితంలో పొందవలసిన దానిని పొందడానికి నీకు మార్గం ఏర్పడుతుంది అని చెప్పి, సర్వేశ్వరుడు మనకెక్కడో కనపడకుండా ఉండేవాడు, మనకు కనపడి మన అనుగ్రహించడానికి ఆయన మనవంటి శరీరాన్ని ధరించి మన మధ్యకు వస్తున్నాడు. ఒకసారి ఆయనే కేవలం పక్షులలో పశువులలో కూడా పుడుతున్నాడు. తిరియక్కులైనటువంటి మత్స్యావతారమిత్తాడు స్వామి, కూర్మావతారమిత్తాడు స్వామి, వరాహరూపమే వచ్చాడు స్వామి, మనుష్యులలో రామకృష్ణాది రూపములలో వచ్చాడు స్వామి, ఋషులలో కపిలుడుగా వచ్చాడు స్వామి, దత్తాత్రేయుడుగా వచ్చాడు స్వామి, ఇన్ని రూపములతోటి స్వామి ఎందుకు వచ్చాడు? మన లోపల ఉండేటటువంటి తత్వాన్ని మనము దర్శించలేమని, అవ్యక్తమైనటువంటి ఆ తత్వాన్ని చేరి తెలుసుకోలేమని, తాను మన వంటి రూపముతో మన మధ్యకి వచ్చి మనం అనుగ్రహించడానికి ఆయనే వచ్చాడు. ఈ జగత్తునంతను తాను సృష్టించి ఈ జగత్తు లోపల తాను లోపల వ్యాపించి అన్నిటినీ నిలబెడుతున్నాడు. మొట్టమొదట సర్వేశ్వరుడు సృష్టికి ముందు ఒక్కడు ఒక సముద్రములో కేవలం జలమయమైపోతే మరి ఏ వస్తువు లేదు, ఒక్క జలమే ఉన్నది. ఆ జలముల లోపల స్వామి సేవించి ఉన్నాడు, పరుండి ఉన్నాడు స్వామి ఒక్కడే భగవంతుడు.
ఆయన నాభిలోంచి ఒక తామర పువ్వు వచ్చింది. ఆ తామర పువ్వులోంచి ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు బ్రహ్మ అంటారు. ఆయనకి నాలుగు ముఖములు. ఆయన ఈ లోకములో సమస్త సృష్టిలో చేయడానికి అధిపతి ఆయన. ఆయన ఒక్కసారి చూశాడు, చూసి ఆ స్వామి యొక్క రూపాన్ని దర్శనం చేస్తే ఆ స్వామి యొక్క రూపం సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాతని, 1000 శిరస్సులు, 1000 నేత్రములు, 1000 పాదములు కలిగినటువంటి విశ్వరూపము ఆయనకు దర్శనమైనది. అదే విరాట్ రూపమని అంటారు. విరాట్ విరాట్ అంటే ఆ వివిధముగా అనేకమైన రూపములతో ప్రకాశించినటువంటి ఆ విరాట్ రూపమే మన ఈ సమస్తమైన అవతారములకు మూలము. దానిలో నుండి లోకములో అవతారములన్నీ వచ్చాయి. ఈయన మొట్టమొదటి సనత్కుమారులుగా అవతరించాడు. అంటే సనత్కుమారుల్లో ఆవేశించాడు. ఒక్కొక్క జీవుని లోపల భగవంతుడు ఆవేశిస్తాడు. దీనిని ఆవేశావతారం అంటారు. కొన్నిటిని శక్తి అవతారం అంటారు, కొన్ని అంశావతారం అంటారు, కొన్ని అంశాంశావతారం అంటారు, కొన్ని పూర్ణావతారం అంటారు, కొన్ని పరిపూర్ణావతారం అంటారు. భగవంతుడు తన సమస్త శక్తులతోటి ఈ లోకంలోకి దిగి వస్తాడు. అట్లాంటి అవతారంలో పరిపూర్ణావతారం కృష్ణావతారం. అట్లాంటి కృష్ణావతారములకు ముందు అనేక రూపములలో స్వామి ఈ లోకములకు దిగి వచ్చాడు. దానిలో మొట్టమొదటి సనత్కుమారుడుగా వచ్చాడు. తర్వాత భూమి అంతా మునిగిపోతే సముద్రంలోకి దానిని వెలికి తీయడానికి వరాహ రూపమై వచ్చి ఆ లోపలికి దిగి భూమిని మళ్ళీ పైకెత్తాడు. తర్వాత ఋషులుగా వచ్చి నారదుడుగా వచ్చాడు. తర్వాత ఆయనగా వచ్చి ఆయనే సాత్వత తంత్రమని, ఇప్పుడు పాంచరాత్రమని, ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి యజ్ఞ ప్రక్రియలు వాటినన్నింటినీ చెప్పినటువంటి ఒక శాస్త్రాన్ని తాను లోకానికి అందించి ఎలా భగవంతుడిని ఆరాధించాలో ఆయనే చెప్పాడు. తరువాత నరనారాయణుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కపిలుడుగా వచ్చాడు. అత్రికి కుమారుడుగా వచ్చి దత్తాత్రేయుడుగా వచ్చాడు. 7వ అవతారములో యజ్ఞుడనే పేరుతోటి యజ్ఞ రూపమై వచ్చాడు. తరువాత 8వ దానిలో నాభి మేరుదేవి అనేటువంటి వాడికి ఋషభదేవుడుగా స్వామి అవతరించాడు. తరువాత 9వగా ఆయనే పృథువుగా అవతరించాడు. ఆ తర్వాత సత్యవ్రతుడు అనేటువంటి ఒక మనువుకి తాను ఒక మత్స్య రూపమై వచ్చి ఈ భూమి అనేటువంటి దానిని పడవగా చేసి ఆ సత్యవ్రతుడు అనేటువంటి మనువుని ఆ పడవ ఎందుంచి లోకములో రక్షించాడు ఆ రోజులలో. అలాగే తర్వాత కూర్మరూపి అయి వచ్చి మందర పర్వతముతో సముద్రాన్ని మధించి ఆ సముద్రంలో నుంచి అమృతాన్ని తీసి దేవతలకు ఇచ్చాడు. తర్వాత ధన్వంతరిగా అవతరించాడు. తర్వాత మోహిని రూపముగా అవతరించాడు. 14వసారి నరసింహ రూపముగా అవతరించాడు. తర్వాత 15వ దానిలో వామనమూర్తిగా వచ్చాడు. తరువాత 16వ దానిలో కేవలముగా 21 సార్లు రాధులను సంహరించినటువంటి పరశురాముడుగా అవతరించాడు. 17వ దానిలో సత్యవతి పరాశరులకు వేదవ్యాసుడుగా అవతరించారు. తరువాత రాముడుగా అవతరించాడు. తర్వాత కృష్ణుడిగా అవతరించాడు. బలరాముడుగా అవతరించాడు. చివరికి వచ్చి బుద్ధుడుగా అవతరించాడు. ఆఖరికి ఇంకా భవిష్యత్తులో కల్కిగా అవతరిస్తాడు అని ఆ స్వామి యొక్క అవతారములు 23 రూపములుగా ఉన్నవి అని మొదటి నుంచి ఏ విధముగా స్వామి ఈ లోకంలో అవతరించి లోకములను రక్షించడానికి తాను ప్రయత్నము చేశాడో మనం అనుగ్రహించడానికి ఏ రూపములతో చెప్పి ఈ భగవంతుని యొక్క జన్మను గురించి తెలియడమే చాలా కష్టం. మనవలే ఉంటాడు, మనలాగే నడుస్తాడు, మనవలే వివాహం ఆడతాడు, మనవలే పెండాడతాడు. ఆయనకి భార్యలు, ఆయనకి పిల్లలు, ఆయనకి కోపములు, ఆయనకి యుద్ధములు ఉంటే ఈయన భగవంతుని ఎలా గుర్తిస్తామండి? ఆ గుర్తించే భాగ్యవంతులు కొందరు ఉంటారు. వారికి భగవంతుని యొక్క జన్మరహస్యం తెలుస్తుంది. కృష్ణాన్ని ప్రేమించాడు ఉద్ధవుడు, కృష్ణాన్ని ప్రేమించాడు అక్రూరుడు, కృష్ణుడు మామూలు మానవుడిని దూషించాడు శిశుపాలుడు కంసుడు. కాబట్టి కంసుడికి శిశుపాలుడికి దురదృష్టం చేత స్వామిని గురించి సరి అయినటువంటి అభిప్రాయం కలగలేదు. ఉద్ధవునికి అక్రూరునికి కలిగింది తరించారు. కనుక భగవంతుని యొక్క జన్మరహస్యం తెలియడమే మన భాగ్యం. ఆయన సాక్షాత్ భగవంతుడు అని ఎవరికి గోచరమవుతుందో వారు తరిస్తారు. ఆయన కేవలం మానవ మాత్రుడని ఎవరు నిందిస్తారో ద్వేషిస్తారో వారు నశిస్తారు అని ఈ విధముగా చెప్పి అయ్యా కేవలముగా మనకు భగవంతుని గురించి తెలియచేయడానికి ఆ స్వామి ఈ లోకంలోకి దిగి వచ్చినప్పుడు కూడా మనకు తెలియకుండా పోతుంది. కనుక మనని తెలియచేయడానికి మహాపురుషులైనటువంటి వారిని మనం ఆశ్రయించాలి.